హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు మై న్యూస్ తెలంగాణ. నేను మీ మనోజ్. టిక్ టాక్ స్టార్, అదేవిధంగా సింగర్, అదేవిధంగా చూడంగా ఏ విధంగా ఉంటుందో మన తెలంగాణ అమ్మాయి. నిజంగానే తెలంగాణ వాట్ యూ కాల్ తెలుగు అమ్మాయి, పదహారు పడుచుల అమ్మాయి అని అంటారు చూసారా. అది విధంగా నిజంగా చూస్తే అలాగే ఉంటుందా అనిపిస్తుంది. టిక్ టాక్ అనేది ఎట్లా అంటే, వాట్సాప్ ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి పై వాళ్ళే విధంగా ఏదో పాటు ఉందో, అదేవిధంగా వాట్సాప్ అని ఫేస్బుక్ అని వచ్చి వాట్సాప్ వాళ్ళిపోయింది, వాట్సాప్ అని వచ్చి ఇన్స్టాగ్రామ్ పై, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అనేది టిక్టాక్ ఉంది. టిక్టాక్ అనే కానీ చాలామంది ఎలా యూజ్ చేస్తున్నారంటే, ఏదో తనకు వచ్చి రాని అన్ని వాడేస్తూ పిచ్చి 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 పిచ్చిగా టిక్టాక్ అనే దానికి ఒక, అంటే యాక్చువల్ టిక్టాక్ తీసుకొచ్చింది ఎందుకంటే సంథింగ్ ఉన్న టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తీసుకొచ్చారు. బట్ అదంతా కూడా నెగిటివ్గా వాడుతూ ఉన్నారు చాలామంది కూడా. అయితే మన లోకల్లో ఉన్న అమ్మాయి, లోకల్ పిల్ల, మంచిరాల పిల్ల అని చాలా ఫేమస్గా అంటారు, ఆ అమ్మాయి మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉంది. తను ఇంటర్వ్యూ చేద్దాం, ఏ విధంగా ఉంది అసలు టిక్టాక్, ఏ విధంగా స్టార్ట్ చేశారు, అదేవిధంగా సింగర్, అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమంలో కూడా తన గొంతు వినిపించి ప్రజలందరూ కూడా కొంచెం తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించే ప్రయత్నం చేసింది. మరి తెలుసుకుందాం ముందు విషయాలని కూడా. అయితే అట్ ద సేమ్ టైం తన మోస్ట్లీ టిక్టాక్ అనేది ఒక వైరల్ అయింది ఒక దేంతం కోసం అని అంటే, ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, మా అక్క వాళ్ళు బికాజ్ మలనపట్నాలు వేసుకుంటా ఉన్నారు అని చెప్పి ఒక పాట పాడడం జరిగింది. సరే ముందుగా మన పాటతో స్టార్ట్ చేద్దాం, వైరల్ పాటతో ఒకసారి మా కోసం పాట పాడండి మానస గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ సాంగ్ పాడాలా? షెన్ను షెన్ను మాయమ్మ రాణి, శంభావి రాణి, శంభావి రాణి, షెన్ను గన్నమము గన్న తల్లి, దేవి భావాని, గంగా భావాని. షెన్ను షెన్ను మాయమ్మ రాణి, శంభావి రాణి, శంభావి రాణి, షెన్ను గన్నమము గన్న తల్లి, దేవి భావాని, గంగా భావాని. అయితే ముందుగా సింగర్ మానస అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు పాడి అంటే చాలా కావాలంటువంటి కార్యక్రమం, దుందం కార్యక్రమం సింగర్ కూడా టిక్టాక్ వైపు రావాలి, ఎందుకు అనిపించింది మరి? అంటే తెలంగాణ ఉద్యమాలలో చేసినప్పుడు మామూలుగా తెలంగాణ ఉద్యమాల టైంలో తెలంగాణ అమరవీరుల గురించి, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం చేసాం కదా, దానికోసం ఎన్నో అమరవీరుల గురించి, తెలంగాణ ఉద్యమం మన తెలంగాణ, మన రాష్ట్ర తెలంగాణ మన కోసం కావాలని చాలా పాటలు పాడాను ఎక్కడెక్కనో. ఇక కొత్తగా మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది ఏంటంటే టిక్టాక్ కదా. ఈ టిక్టాక్ ఏదో నామకే వాస్తుకి ఇన్స్టాల్ చేసి మామూలుగా చేశా, కానీ అనుకోలేదు ఇంత వైరల్ అయిపోతాయి నా వీడియోస్ అని. ఇంకా ముందుగా మా వ్యూయర్స్ కోసం, ఎక్కడ పుట్టింది, పెరిగింది ఎక్కడ? మేము పుట్టింది మంచిర్యాల్. మంచిర్యాల్? మంచిర్యాల్ మంచిర్యాల మండల్ మంచిర్యాల జిల్లా. మొత్తం మంచిర్యాల? మొత్తం మంచిర్యాల. ఓకే, ఆదిలాబాద్ మంచిర్యాలలో ఇప్పుడు. అయితే మీకు తెలంగాణ ఉద్యమం చదవాలంటే ఎంత వరకు చదువుకున్నారు మరి మీరు? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్? అవునవును. నిజమా? నిజం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్? అవును. సరే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంకా కూడా తెలంగాణ ఉద్యమం టైంలో ఆల్రెడీ ఉద్యమంలో పాటలు పాడే ఆల్మోస్ట్ అప్పుడు తెలంగాణ వచ్చి కూడా దాదాపు 6 సంవత్సరాలు గడిచిపోయింది. నేను అంటే తెలంగాణ ఫీ అంటే తెలంగాణలోకి పాటలు ఏ ఇయర్ అంటే నేను సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నమాట. సెకండ్ క్లాస్ 2009 నుంచి కంటిన్యూ చేశాను. ఇక 2009 నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చిన. ఓకే, సింగింగ్లోకి. మరి ఎటువంటి ఏంటమ్మా అంటే చాలా కాలం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనగానే పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి అంతకుముందు పాడాల్సి వస్తుంది కదా, అంత చిన్న టైంలో ఎట్లా పాడాలి మరి అంతకుముందు డేర్ చేసి? అంటే నేను యాక్చువల్లీ నేను పాట పాడని గల కారణం నా స్కూల్ అనమాట. ఓకే, స్కూల్ ప్రేయర్లో నేర్చుకున్న సాంగ్. నేను స్కూల్ జయ జయ హే తెలంగాణ సాంగ్ నేర్చుకున్నా. జయ జయ హే తెలంగాణ సాంగ్ నేర్చుకొని ఇట్లా మామూలుగా జేఎస్సీల దగ్గర పాడుతుంటే నాకు ఒక ఎస్ఐ, నాకు ఆ సార్ పేరు గుర్తులేదు, వీరుల రవందనం సాంగ్ ఇచ్చిండు. ఆ సాంగ్ నేర్చుకొని ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ దగ్గర పాడితే నాకు మా మాస్టర్ కొప్పర్తి సురేందర్ అన్న పరిచయం అయ్యిండు. ఆ అన్న ద్వారా ఇప్పుడు ఇంతమంది జనాలకు తెలిసాను నేను, పాటలు పాడుతుంది మానస అనే పిల్ల అని ఆ అన్న ద్వారా నేను పరిచయం అయినా. ఒకసారి మా కోసం జయ జయ హే తెలంగాణ సాంగ్. ఓకే తప్పకుండా. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లిని రాజనం, తరతరాల చరిత గల తల్లిని రాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. చాలా ఏందంటే నిజంగా పాడింది మీరేనా మరి? నిజంగా మీరే పాడడం అనిపిస్తుంది అట్లా కూడా. అయితే ఇంటర్మీడియట్ స్టేజ్ నుండి కూడా అంటే మంచిర్యాల పిల్ల, లోకల్ నుండి టిక్టాక్ అని చేయడం ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది నాయకులను ఎటువంటి కలిసారు అసలు ఉద్యమం తీసుకోవడానికి కారణం ఇవ్వరు అసలు ఉద్యమంలో అంటే ప్రేయర్ ఈ యొక్క పాట ద్వారా బయటకు వచ్చారు కదా. ఫస్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటి ఉద్యమం టైంలో?
ఉద్యమం టైంలో నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేసింది ఎలక్షన్ టైంలో చేసిన అనమాట. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మంచిర్యాలలో ఎక్స్ ఎమ్మెల్యే అరవింద్ గడ్డం అరవింద్ రెడ్డి ఉన్నాడు కదా, అతని ద్వారా చేసిన అనమాట. ఆ ప్రోగ్రామ్లో ఫస్ట్ పార్ట్ జరిగింది. తర్వాత ఎటువంటి అవకాశాలు వచ్చినాయి మరి అంతా కూడా? దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన, మన తెలంగాణ మనం సాధించుకునేంత వరకు తెలంగాణ ఉద్యమాలనే చేసిన. అది అయిపోయినాక ఇప్పుడు ఫోక్ సాంగ్స్ పాడుతున్నాను అనమాట. ఎటువంటి ఫోక్ సాంగ్ పాటలు ఈ మధ్యలో? ఈ మధ్య జానపద గేయాలు, అంటే జానపద గేయాలు ఎక్కువ లేవు నా, ఎక్కువ ఫెస్టివల్ కి సంబంధించిన సాంగ్స్ ఉన్నాయి. అంటే కళాకారులు అంటే చాలా నడుస్తున్న టాక్ ఏంటంటే, ఎవరైతే కళాకారులు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని తొక్కిచ్చే ప్రయత్నం బాగా చేస్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు అస్సలేవు, టాలెంట్ లేని వాళ్ళు మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు అవకాశాలు, ఇప్పుడు నాకు ఇప్పుడు ఇప్పుడు నేను పాడతా, నేను పాడతా, నేను అప్పటి నుంచి నేను 10 ఇయర్స్ అవుతుంది నేను జయభట్టి ప్రోగ్రామ్స్. ఇప్పుడు నా నా స్వతహాగా నేనే డబ్బులు పెట్టుకొని, నేనే స్టూడియో ఖర్చు పెట్టుకొని నేనే పాడుకుంటున్నా సాంగ్స్. అరే మరి ఒక అమ్మాయి ఉంది, నన్ను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను పాడతా అనేసి అని, వాళ్ళు అరే మరి పిల్లు ఉంది, ఒక పిల్లకు పాట అవకాశం ఇద్దామన్న నాదరైతే లేడు. అంటే తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నాను. అవునవును. సరే ఇప్పుడు ఇంటర్మీడియట్, అదే షాకింగ్ ఫస్ట్ ఇంటర్మీడియట్ అనగానే, అయితే మీరు 2009 స్టార్ట్ చేశారు సెకండ్ క్లాస్ అంటున్నారు కదా, ఆ తర్వాత ఏ అట్ ద సేమ్ టైం సాంగ్స్ ఉద్యమం కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు మరి? నాకు స్కూల్లో ఇంకా చెప్పాలంటే, నాకు మా అమ్మది అభినవ స్కూల్ మంచిర్యాలలో, అభినవ విద్యాసదన్ హై స్కూల్. ఆ సార్కి చెప్పానంటే ఒక దండాలు పెట్టుకోవాలి సార్కి. ఎందుకు అనేసి అంటే, నాకు సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించిండు, ఇట్లా సాంగ్స్ పాడుతుంది అనేసి అని. నాకు సార్ స్కూల్ టైంలో ఫ్రీగానే ఇప్పించిండు, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కూడా నాకు ఎడ్యుకేషన్ ఫ్రీగానే. స్కూల్ వచ్చేసి అభినవ విద్యాసదన్ హై స్కూల్లో చదివాను, ఇంటర్ ఏమో మంచిర్యాలలోని శ్రీహర్ష కాలేజ్. ఎడ్యుకేషన్ ఫ్రీనే నాకు ప్రెసెంట్ కూడా. ఇప్పుడు కూడా ఓకే. ఈ సింగింగ్ అనే ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మీ సాంగ్ చిన్నపిల్ల ఆడుతుంది కదా, ఏమైతుంది నా ద్వారా, ఇక మా పరిస్థితి కూడా తెలుసు కదా. అంటే ఇంత యాక్టివ్ గా ఉన్నారనుకున్నాను, ఇది ఏమనుకున్నాను ఈ స్టాండ్ అసలు గ్రాడ్యుయేషన్ అయిపోయిందో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఏమో అనుకున్నాను ఈ స్టాండ్ అనేది కూడా. లేదు లేదు, ఇంకా సెకండ్ ఇయర్. ఓకే, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అనుకోండి? అమ్మ నాన్న ఫ్రూట్స్ బిజినెస్. ఫ్రూట్స్ బిజినెస్? నాన్న అంటే ఇద్దరు ఇద్దరు అదే బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి నిరుపేద కుటుంబం అంటారు కదా, మరి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఉద్యమ సమయంలో పాల్గొన్నారు కదా, ఉద్యమ సమయంలో పాల్గొన్నందరూ కూడా దాదాపు తెలంగాణ సాంస్కృతిక సార్ అదే ఒక వేదిక ఏర్పరచుకొని అందులో జాబ్స్ విషయంలో కానివ్వండి, ఇంతమంది అంటే ఉద్యమ సమయంలో చాలా మంది నాయకులు కూడా మీతో పాటు పాడిన వాళ్ళ స్టేజ్లో ఉన్నారంటారు కదా, అంటే అప్పుడు ఫస్ట్ తెలంగాణ సారథిలో జాబ్స్ పడ్డాయి కదా, అప్పుడు జాబ్స్ పడ్డప్పుడు నాకు ఏజ్ లేకుండే అనమాట, అందుకే అప్పుడు రాలేదు. మళ్ళీ హైకోర్టులో కేసెస్ నోలే, మళ్ళీ మొన్న కొత్త ఇంటర్వ్యూ అయింది కదా, అందులో వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంకా రిజల్ట్ రాలేదు. తప్పకుండా 99% పక్కా వస్తుంది, 1% ఏమైంది లేదు. అంటే మీకు గురువేవర్ ఫస్ట్ సాంగ్ ఇక్కడ సెకండ్ టైంలో అంటే స్కూల్ కూడా ఎక్కువ అసలు భారంగా బలగొట్టిన ఇప్పుడు ఈ రీచ్ టైంలో అయితే ఏనేం పోనే పో అని చెప్పి స్కూల్ దించాగానే బయటకు వస్తాం. లేదు, మాకు మా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చిళ్ళు, ప్లస్ మళ్ళీ మా స్కూల్ నుంచి మా సార్స్ సపోర్ట్ ఇచ్చిళ్ళు, అందరు సపోర్టివ్నే ఉన్నారు. మీ గురువు ఎవరు మరి స్కూల్ టైంలో సాంగ్స్ పాడడం విషయంలో కానివ్వండి? కొప్పర్తి సురేందర్ అన్న, సురేందర్ మంచిర్యాల అన్నది కూడా మా గురువు అతనే. అంటే సెకండ్ క్లాస్ టైం నుండే ఎందుకు అటువంటి యాక్టివిటీస్ ఉండేది? తెలంగాణ ఉద్యమం అంటే అరెస్టులు, కేసులు, కొట్లాటలు చాలా ఉంటాయి కదా, ఇటువంటి ఎంకరేజ్ చేశారు పేరెంట్స్ అంతా కూడా? చేశారు. మీకేం భయం అనిపించలేదు కేసులు కొట్లాడు అంతమంది ముంగట వాడడం? లేదు, భయం ఏం అనిపించలేదు, అంతే ఇక పాడాలని రాసి పెట్టున్నది నాకు, పాడాను. మీరు వాడిన ఉద్యమంలో మంచి పాట తెలంగాణ ఉద్యమం గురించి? నా ఉద్యమాల టైంలో నేను అందరికీ తెలవడానికి గల కారణం ఉన్న పాట, అంటే ఉద్యమాల టైంలో బాగా వాడిన పాట అమరుల గురించి, అది ఇప్పుడు పాడతాం. ఒకసారి మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నామో, విద్యార్థి వీరులారా జగడమాడుతున్నామో విద్యార్థి అమరులారా, మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నామో, విద్యార్థి వీరులారా జగడమాడుతున్నామో విద్యార్థి అమరులారా, అల్గు జల్లి ముగ్గు వెడితే సుఖాలయ్యి చూసినట్టు, ముసుకున్నామో పూగరిగి సిల్కులయ్యి రాలినట్టు, పంట శీలక పూగాసి ఇంటి కుండలుడికినట్టు, అరే సదీదిని పోతరా విద్యార్థి వీరులారా, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరులారా, మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నామో, విద్యార్థి వీరులారా జగడమాడుతున్నామో విద్యార్థి అమరులారా. ఓకే, ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడారు కదా, ఆ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో, అప్పుడు ఏ క్లాస్ మీరంతా కూడా? 2014లో తెలంగాణ వచ్చింది మనకి, ఇప్పుడు ఏ క్లాస్ మీరు? మళ్ళీ
స్కూల్ టైం లోనే ఉన్నారా? స్కూల్ టైం లోనే ఉన్నా. తెలంగాణ వచ్చారు కూడా స్కూల్ టైం లోనే ఉన్నారు. ఇంకా 9th క్లాస్ అనుకుంటా. ఇంకా అప్పటి స్కూలింగ్ కూడా అయిపోలేదు. ఇంకా 2004 లో తెలంగాణ వచ్చింది సార్. ఇప్పుడు మీకైతే వాట్ ఏమంటారు అసలు రాజకీయం కానీ వాటి సొసైటీ గురించి తెలిసే అవగాహన వచ్చింది ఇంటర్మీడియట్. ఇప్పుడు ఇంకా నేను ఈ స్కూల్ టైం లో ఉంటే నాకు ఇంత అంటే ఇంత తెలివి రాకపోవచ్చు. ఇలా ఈ కళా రంగంలో తిరిగేసరికి నాకు ఇంత అవగాహన వచ్చింది, జనాలు ఎట్లున్నారు ఏంది కథ అని. అందరు చదివేసిరంటారా చాలా. ఇంకా తెలంగాణ ఉద్యమంలో అనేకమైన కేసులు చాలా ఉన్నాయి కదా, అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మరి మీకు తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనడం వల్ల? ఇలా అంటే నాకు అందరిని ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. ఎవరిని ఎదుర్కొనే ధైర్యం వచ్చింది అంటారా? అంటే దేనికైనా ఫేస్ చేయాలి. ఓకే, ముందుంటేనే మనం ముందు నడిస్తేనే మనకి ఏదైనా ఒకటి సాధిస్తాం అనేసి అని అనుభవం వచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th స్కూలింగ్ విషయం కదా మీకు, మరి అన్ని మేనేజ్ చేస్తూ స్కూల్ చదివేట్లో బ్యాలెన్స్ చేసి చదువులో టాపరా లేకపోతే? అంటే ఈ ఫీల్డ్ కి రాకముందుకు స్టడీలో బాగానే చదివేదాన్ని. అంటే సెకండ్ క్లాసే కదా ఇక? సెకండ్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అన్నమాట. సెకండ్ క్లాస్ వరకు? సెకండ్ క్లాస్ అంటే తర్వాత కూడా వచ్చింది, 5th వరకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత మరి ఫస్ట్ ర్యాంక్ రాకుండా. ఓకే, ఇప్పుడు 10th నాకు ఎంత? 7.7 వచ్చింది. ఓ వావ్, మెయింటైన్ చేసి కూడా వచ్చింది. స్టడీలో డల్లర్ ఏం కాదు, చదువుతా. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే, స్పోర్ట్స్ వచ్చేసి ఎక్కువ నాకు ఇష్టమైన ఆట ఏంటి అనేసి అంటే ఖోఖో. ఖోఖో మంచి ప్లేయర్ అయితే చాలా ఇక్కడ అవకాశాలు వచ్చినాయి మరి ఆ గేమ్ పర్పస్ ఇది వెళ్ళడం వల్ల? అంటే అటు కూడా వెళ్ళాను కానీ ఇక నా వెనకాల నాకు సపోర్టింగ్ వాళ్ళు బాగా లేకుండా. అంటే మొత్తం మీద మల్టీ టాలెంటెడ్ మానస్ అంటారా? అంతే. ఇక లేటెస్ట్ గా వచ్చిన సాంగ్స్ లో కూడా ఇంటర్మీడియట్ కదా ఇప్పుడు సరే, ఇంటర్మీడియట్ స్టడీలో ఉంది మళ్ళా? ఇంటర్మీడియట్ స్టడీ కూడా బాగానే ఉంది కానీ ఎక్కువ కాలేజ్కి బాగా డుమ్మలు కొడుతుందా. ఎందుకు మళ్ళీ కాలేజ్ ఇంట్రెస్ట్ లేక లేకుండా చదువు చెప్పడం వల్ల సార్ ఎంత నిద్ర వస్తుందా? అంటే ఏ అట్లానే లేదు, స్టడీ బాగుంటుంది మా కాలేజీలో. ఏంటి అనేసి అని అంటే ఇక నాకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, నేను ప్రోగ్రామ్స్ ఇస్తాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ ఇవి సింగింగ్ వల్ల కొంచెం కాలేజ్కి ఎక్కువ డుమ్మలు కొట్టేసిన. మరి ఎట్లా ఇంటర్మీడియట్? అంటే ఇంటర్మీడియట్ చదువుతా కదా, నాకు ఇటు వస్తానా అని నేను దాన్ని పక్కన పెట్టా కదా, ఎందుకంటే ఫస్ట్ నాకు అది, దాని తర్వాత ఇది, ఇక రెండు ఒకటి అమ్మ ఒకటి నాన్న. ఘోరంగా మేనేజ్ చేస్తారు ఇంటర్మీడియట్ వరకు ఈ రకంగా మాటలు మాట్లాడతారంటే రేపు రేపు డైరెక్ట్ గా మొత్తం మైక్ లాగిపోతాయి కావచ్చు. అట్లనే అమ్మ నాన్న అనే పదం కవిత రాసిన చెప్పి ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇప్పుడు రాగానే కాలేజ్ చెప్పంగానే సార్ గిట్ట మరి మా కాలేజ్ గురించి చెప్పమన్నారు, ఇంత ఘోరంగా చాలా చదువు బాగా చెప్తారు సార్ అంటున్నారు. అంటే చెప్పాలని కాదు, ఎందుకంటే మనకు ఒకరు సహాయం చేసిరంటే వాళ్ళని మనం గుర్తుంచుకుంటేనే మనకి ఇంకొకరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మనం మనకు సహాయం చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళని గుర్తించకపోతే మనం ఉండనకపోయినా ఇంకెవరితోనైనా అంటారు కదా, అరే మనం చేసినా మనం చేసినా అన్న గుర్తింపు కూడా లేదు కదా, ఆ పిల్లకి ఎందుకు చేసినాం అన్న పేరు వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ రన్నింగ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత అంటే మరి ఇంటర్ చదువు కోసం కంటిన్యూ చేస్తారా లేకుంటే డుమ్మలు కొట్టుకుంటా అయిపోయింది? లేదు, స్టడీ చేస్తా ఎందుకు చేయను. ఓకే, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు నచ్చిన మీకు సాంగ్ ఏంటి బోస్ట్ అంటే ఇది నాకు బాగా చాలా హార్ట్ టచింగ్ ఉంది సాంగ్ అనే విషయం అయితే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన చాలా సాంగ్స్ వస్తున్నాయంటే సరే మీ ఫోక్ కానివ్వండి ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయి ఏదో చాలా ఉన్నాయో ఇప్పుడు 2000 మీరు అంటే ఇంటర్మీడియట్ స్టడీ వచ్చిన తర్వాత చాలా సాంగ్స్ వస్తూ ఉన్నాయి ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం కానీ ఒక 100,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వస్తా ఉన్న సాంగ్స్ అన్ని కూడా ద మోస్ట్ మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి హార్ట్ టచింగ్ ఉన్న సాంగ్? రీసెంట్గా అప్లోడ్ అయింది కదా గంగక్క ఛానల్ది. ఓకే, రాంబాబు పాటమ్మతోనే ప్రారంభం ఒకసారి మా కోసం అది వాడారా? పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నీనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు భూవరా, వల్ల రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నీనురా. ఆ అన్న ఇప్పుడు రాంబాబు అన్న సాంగ్ పాడాడు కదా, అన్ననే లిరిక్ కదా, ఆ అన్న లైఫ్ స్టోరీ లెక్కనే మాది కూడా అంతే. మాది కూడా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళ రెక్కల కష్టంతో నేను వచ్చిన, వాళ్ళు కష్టపడద్దు నేను వాళ్ళని, నేనే ఇక మాకు అన్నలు లేరనమాట, నేను అక్క నేను, కొడుకులు లేరు మమ్మీకి, నేనే ఇక బిడ్డని నేనే కొడుకుని. ఫిదా సినిమా మరోసారి చూసారా? నేనే కొడుకు లేకుంటా నాన్న అంటారు కదా ఫిదా సినిమాలో, సాయి పల్లవి చెప్తారు అంటున్నాను నేను. సాయి పల్లవి అది సినిమా అన్న, ఇది మన జీవితం ఇది. ఓకే, అంటే మీరు మాటలు నిజంగా ఇంత అనుకోలే ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు పిట్ట కొంచెం కూదగనం అనే విధంగా చదివి ఇంటర్మీడియట్ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మీ మాటలు కూడా ఎట్లా అంటే సింగర్ అంటే మీకు అలా సొసైటీ అవగాహన ఉంటుంది కదా, ఏదైనా కవిత్వంగా చెప్పేస్తున్నారు ఇట్లా నవ్వుకుంటున్నారు టైంపాస్గా. సరే టిక్ టాక్ విషయానికి వస్తే టిక్ టాక్ ఉంటే
సింగర్ అయితే సింగర్ అంటే సింగర్ ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు ఇంకా కూడా. ఓకే, టిక్ టాక్ ను బయటకు వచ్చారు కాబట్టి మళ్ళీ టిక్ టాక్ ని అసలు ఎందుకు ఇన్స్టాల్ చేశారు మీరు? సరే, టిక్ టాక్ వల్ల లాభం ఏంటి అనుకుంటారు ఒక్కసారి? ఫస్ట్ థింగ్ లాభం ఏంటంటే నేను ఎందుకు అంటే నేను నాకు ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు లైక్స్ ఇన్ వస్తాయని నేను అనుకోలేదు. నా వీడియోస్ ఇంత వైరల్ అయితే అనుకోలేదు. నా ఫాలోవర్స్కి మై న్యూస్ తెలంగాణ తరఫున నేను ఒక్కటే చెప్పుకుంటున్నా, నా టిక్ టాక్కి ఇంతమంది ఫాలోవర్స్ లైక్స్ ఇస్తున్నందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతుంటున్నా. మీ అందరికీ టిక్ టాక్ గురించి అసలు ఎందుకు ఇన్స్టాల్ చేశారు, టిక్ టాక్ అని అసలు ఎందుకు ఇన్స్టాల్ చేయాలనిపించింది కూడా, టిక్ టాక్ వల్ల లాభాలు ఏమిటి అనుకున్నా, అంటే చిల్లర చిల్లర వాడుతూ ఉన్న టిక్ టాక్ అంతా కూడా ఏదో చాలా చూస్తాం ఉన్నాం మనము అని చెప్పి ఊర్లు పేరు పెట్టుకుని కదా ట్యాగ్ లైన్ నేమ్ ఉంటుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పల్ బీపు, బంజారా హిల్స్ బీపు, ఇవన్నీ కూడా పెట్టుకుంటూ చిల్లర చిల్లర చేస్తూ ఉంటారు కదా. సరే, వాళ్ళకు ఫేమ్ అయినప్పుడు కూడా ఏదో నవ్వుకుంటూ చూస్తున్నారు ప్రజలు, సరే ఫేమ్ అయినప్పుడు కూడా అవన్నీ కూడా ఏంటంటే కొన్ని కొన్ని అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా మీ విషయానికి వస్తే అయితే మీరు ఉన్న డిబేట్ చెప్పడం కానివ్వండి, మీ వాయిస్ ఓన్ వాయిస్ అని చెప్పడం కానివ్వండి, పాటలు పాడడం కానీ బాగుంది కదా. అసలు టిక్ టాక్ లాభం ఏంటని మీరు ఇన్స్టాల్ చేశారు మరి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టిక్ టాక్ ఓపెన్ చేయడానికి గల కారణం జస్ట్ నార్మల్గా ఓపెన్ చేసిన అంతే, అందరూ వాడుతున్నారు కదా చూద్దాం ఎట్లుంది అనేసి అని నేను కూడా ఓపెన్ డౌన్లోడ్ చేసిన టిక్ టాక్ని. డౌన్లోడ్ చేసి ఓకే వచ్చిల్లు ఒక 1 మంత్ తర్వాత, దాని తర్వాత నాకు ఫాలోవర్స్ పెరిగిళ్ళు. నాకు ఇప్పుడు టిక్ టాక్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేసి అంటే ఇప్పుడు నేను సాంగ్స్ పాడుకుంటాను కదా, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, నాకు ఈ అంటే టిక్ టాక్లో చూసి యూట్యూబ్కి ఛానల్కి రావాలని అట్లా నాకు యూజ్ అవుతుంది వ్యూవర్స్ కోసం. ఓహో, నీ ఛానల్ మీ ఛానల్ పర్సనల్ ఛానల్ అంతా కూడా అంటే ఎటువంటి టిక్ టాక్ వల్ల యూఎస్ మీరు చెప్తున్నారు కదా, ప్రజెంట్ టిక్ టాక్ ఎట్లా వాడుతున్నారు టిక్ టాక్ చూస్తున్నారు కూడా, మీకేమనిపిస్తుంది చూసినప్పుడు? అంటే ఒకటి ట్రెండింగ్ ఏంటంటే ఇప్పుడు సరే మార్నింగ్ మనకి వెళ్ళిన చూసినట్లయితే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే ఉంది, ఎవరు స్టేటస్ కూడా ఎవరు బ్లాక్ డే అని పెడతా ఉంటారు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే, ఎక్కడ సార్ నెక్స్ట్ స్టేటస్ చూద్దాం లేదా టిక్ టాక్ చూద్దాం, ఏ చూసినా అదే కనిపిస్తూ ఉంది కదా, కానీ మంచి యూజ్ చేస్తున్నారు చెడు యూజ్ చేస్తున్నారు అనిపిస్తుంది టిక్ టాక్ అంతా కూడా. టిక్ టాక్ ఎట్లా ఉపయోగిస్తానంటే నేను టిక్ టాక్ ఓపెన్ చేయాలి చెప్పాలంటే నేను ఏం నడిచిందో నేను చూడలేదు. ఓకే, అంటే ఇది ఒక విషయం అని కాదు, ఏదైనా ట్రెండింగ్ రాగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, సపోజ్ ప్రెసెంట్ వచ్చిన సాంగ్ ఏదంటే గొబ్బిల్లో గొబ్బిల్ అనే సాంగ్, సో టిక్ టాక్ ఓపెన్ చేసినా అంటే ఒక 20-30 వరకు ఏ స్లైడ్ చేసినా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది, రకరకాలు చేస్తూ ఉంటారు. సరే, కొంతమంది అట్లా చేసినప్పుడు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు చెప్పిన విధంగా ఉప్పల్ బీపు, బంజారాయిల్స్ బీపు అనే బీపు వాళ్ళందరూ కూడా సరే ఏదో చేద్దామని అనుకుంటే సరే వాళ్ళు ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, సార్ వాళ్ళు మగవాళ్ళు ఆడాలి కూడా కాబట్టి క్వశ్చన్ మార్క్ అయిపోయింది, సరే ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే టిక్ టాక్ వల్ల యూఎస్ కన్నా యూఎస్ ఎక్కువ ఉన్నాయా డిఫాల్ట్ ఎక్కువ ఉన్నాయా మరి చెప్పాలంటే ఫోన్ ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటే వాళ్ళకి అట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు నేను అట్లా చేస్తున్నాను నేను అనలేను, ఎందుకంటే అట్లా చేసే వాళ్ళకి అట్లా నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా చేసిన వాళ్ళకి ఇట్లా నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు యూజ్ చేసుకునే విధానం బట్టి వాళ్ళది ఉంటుంది. అందుకే ఒకసారి ఫోన్ ద్వారా మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి, ఎంత చెడుగా ఉపయోగించుకుంటే అంత నాశనం చేసేటిది ఉంది ఫోన్ ద్వారా. అందుకే ఒక పాట ఉంది, ఆలకించండి రాడింగ్ టోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను, వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటి సీను, ఆలకించండి రారింగు టోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను, వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటి సీను. అన్న ఈ మధ్య ఎట్లున్నారంటే నేను ఏ ఆడపిల్ల గురించి నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ అలాంటి తెలిసి తెలియక తప్పులు చేస్తుల్లో లేకపోతే తెలిసే చేస్తుల్లో తెలియక తప్పులు చేస్తుల్లో నాకు తెలియదు, కానీ అలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. అమ్మ నాన్న కష్టపడి మనల్ని చదువుకోవాలని నా బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండాలని కాలేజీలో పంపిస్తుళ్ళు, కానీ కొంతమంది ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారంటే సెల్ ఫోన్ల వల్ల చెడిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు, అందుకే అలా చేయొద్దు. చదువుకునే పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే అయ్యో చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు, అయ్యో చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు, ఆ పక్క సందుల్లోన గంటల తరుపాడి సెల్ ఫోను నో సొల్లు చూడు, అమ్మాయి ముసిమోసి నవ్వుల్ని చూస్తే, అమ్మాయి ముసిమోసి నవ్వుల్ని చూస్తే బాలకం లవ్వులో పడ్డట్టు ఉంది, తన వయసు వేడిలోన తన వయసు వేడిలోన పరిసరాలను మనసి పరువంతా తీసుకుంటుంది, తన వయసు వేడిలోన పరిసరాలను మనసి పరువంతా తీసుకుంటుంది, తనను ప్రేమతో వెంచిన తనను ప్రేమతో వెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట గడుతుంది,
ఆలకించండి రారింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను, వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిచంద్ర కాటి సీను. అంటే సెల్ ఫోన్ వల్ల యూఎస్ అడ్డెస్ అని చెప్పారు కదా. సరే చాలా సంఘటన జరుగుతా ఉన్నాయి ఇటీవల మనం చూసుకున్నట్లయితే. రీసెంట్ కూడా టూ డేస్ బ్యాక్ కూడా ఫిబ్రవరి 14th సంథింగ్ ఇష్యూ రోజు కూడా కరీంనగర్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం కానివ్వండి చంపేయడం జరిగింది. రీసెంట్గా మన దిశ అనేది పెద్ద ఒక విస్తృతంగా మారిపోయింది. అమ్మాయిలో ఏ విధంగా స్ట్రెంగ్తెనింగ్గా ఉండాలి, అంటే ఒక అమ్మాయిగా అంటే ఈ విధంగా డిఫెండ్ చేసుకోవాలి మనం, ఇట్లా బిహేవ్ చేయాలి అని మనం ఉందా, అంటే చాలా డిబేట్ చూస్తా ఉన్నాం మనం. సరే ఏ చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే సంఘటన జరిగిందని అంటే అబ్బాయి తప్పు చూపడం లేకపోతే అందరు అబ్బాయిలు ఒకేలాగా ఉంటారు కదా. అందులో కూడా సరే అమ్మాయిలకి ఈ విధంగా స్ట్రెంగ్తెనింగ్ చేసుకోవాలి, మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బిహేవ్ చేయాలని ఒక అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటుంది మీరు అసలు? ఏం చెప్పాలనేసి అంటే ప్రతి అమ్మాయి తను ధైర్యంగా లేకపోయినా నేను ధైర్యంగా ఉన్నా అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎంత భయపడిన లోపల ఒక అబ్బాయి చూస్తున్నాడు అనేసి అంటే అరే అమ్మాయి చాలా అంటే ఆమె దగ్గరికి పోతే కొట్టేటట్టు ఉంది రా, ఆమె దగ్గరికి వెళ్ళొద్దు అనే విధంగా ఆమె ఉండాలి. కానీ అమ్మో వాళ్ళని చూస్తాళ్ళు అని ఈమె ఇక్కడ భయపడిందంటే వాళ్ళకి ఇంకా మనం అలసైపోతాం. నీకు లోపల భయం అనిపించినా మనం బయటికి మన ముఖ చిత్రం ఎట్లా కనబడాలంటే నేను భయపడతలేను వాళ్ళ దగ్గరికి వస్తే నేను వాళ్ళని సంత అనేటట్టు ఉండాలి మనం. అట్లుంటే ఇలాంటి ఘోరాలు జరగాయని నా అభిప్రాయం. అంటే ఇవన్నీ కూడా రీసెంట్గా చాలా ఇష్యూ నడుస్తూ ఉన్నాయి అమ్మాయి 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 చెప్పడం కూడా నిజంగా అనిపిస్తుంది. అసలు నిజంగా అంటే కొంతమంది లీడర్లు కూడా చేస్తూ ఉన్నారు చాలా మనం చూసినట్లయితే. నిత్యం ఏదో తింటున్నాం ప్రతిరోజు పేపర్ ఇస్తున్నాం అంటే ప్రతిరోజు ఇదే వార్త వస్తూ ఉంది. ఇకపోతే ఇక మీరు ఉద్యమం అయిపోయింది ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి అవకాశాలు వచ్చినా మన ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా సినిమా ఫీల్డ్ కానివ్వండి. చాలా మంది సింగర్స్ ఇస్తున్నారు కదా. నేను సినీ ఫీల్డ్కి వెళ్ళాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదా? ఓకే, ఇటువంటి అవకాశం వచ్చిన మరి ఇప్పుడు టిక్టాక్ ఫేమ్ అయ్యారంటే సేమ్ ప్లస్ సింగర్ కూడా బాగా ఉన్నారు. ఇది కాకుండా అవకాశం వచ్చాయి మరి ఇక్కడ సంథింగ్ సాంగ్ పాడడం కానివ్వండి, యాక్టింగ్ విషయంలో కానీ. యాక్టింగ్ విషయంలో కూడా వచ్చినాయి, అంటే యాక్ట్ చేయాలి అది కానీ వచ్చింది. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ సింగింగ్. నేను వాడిన దానికి నేను యాక్ట్ చేసుకుంటా అంతే, కానీ వేరే వాళ్ళు వాడిన దానికి కూడా చేయను. ఓకే, నేను వాడిన దానికి నేను యాక్ట్ చేస్తా ఫస్ట్. నేను ఎందుకంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చింది సింగింగ్ తోని, నాకు సింగింగ్ అన్న గుర్తింపు ఉండాలి, కానీ యాక్టింగ్ అని ఉండద్దు నాకు ఎందుకో అని వచ్చాను. అంటే అట్ ద సేమ్ టైం సింగర్ అన్నారు కదా, సరే క్లాస్మేట్స్ చాలా మంది ఉంటారు అని చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏమైనా మీకు బిరుదులు ఉన్నాయి మరి స్కూల్ టైంలో? చాలా ఉన్నాయి. కొన్ని మాకు తెలంగాణ ముద్దు బిడ్డ అంటారు, తెలంగాణ మానసక్క అంటారు, తెలంగాణ ఆణిముత్యం అంటారు. చిన్నారి ఎక్కువ నాకున్న పేరు తెలంగాణ ఉద్యమాల టైంలో నాకున్నది ఏంటి అనేసి అంటే చిన్నారి మానస. చిన్నారి ఇప్పుడు కూడా ఎక్కడికన్నా వెళ్తే అరే చిన్నారి మానస వచ్చింది. స్పెషాలిటీ ఉందా చిన్నారి మానస అంటే సాంగ్ రిలేటెడ్? అంటే అట్లేం, అంటే చిన్నప్పటి నుంచి వెళ్తుంది అట్లా చిన్నారి మానస, చిన్నారి మానస అని పేరు వచ్చింది. అంటే మెయిన్ గా ఇవన్నీ ఈ టైం ఈ జర్నీ ఇక్కడ సాగింది కదా మానస అనే జర్నీ కూడా. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పర్సన్ ఉన్నారు అంటే ఇంత నాకు చాలా లిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పడానికి అయితే ఎవరు ఉన్నారు మరి? గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు అని అంటే మా మాస్టర్ కొప్పర్తి సురేందర్, అదేవిధంగా మా స్కూల్ సార్ అభినవ విద్యాసదన్ హై స్కూల్ అశోక్ సార్, వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసిళ్ళు. ఇంకెక్కువ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సి ఎవరంటే మా అమ్మ నాన్న, ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిళ్ళు కాబట్టి నాకు వీళ్ళు పరిచయం అయ్యారు. ఫస్ట్ నుండి మా అమ్మ నాన్నకు దండాలు పెట్టుకుంటా, తర్వాత మా మాస్టర్కి, అదేవిధంగా మా స్కూల్ సార్కి అశోక్ సార్కి నా పాదాభివందనాలు వీళ్ళు ముగ్గురు నలుగురికి. సరే, మీరు అన్న ఫస్ట్ మీరు ఇంట్రో చూసుంటారు ఆల్రెడీ, తెలంగాణ పిల్ల నిజంగా 16 ఇయర్ల ఒక ఆడపడుచు నిజంగా విధంగా ఒకటి ఉంటుంది మీ దగ్గర అయితే. అంటే ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు అసలు డ్రెస్సింగ్ అవన్నీ కూడా. నిజంగా టిక్టాక్ చూస్తే నిజంగా భయం అయితే ఏంటంటే చూడడం కూడా ఏంది అసలు ఏం చేస్తారు అర్థం కాదు, మొత్తం పిచ్చి చేస్తూ ఉంటారు కూడా వాళ్ళు చూడంగా. నిజంగా తెలంగాణ పిల్లలు తెలంగాణ యాస భాష కూడా అలా ఉంటుంది మీ అంతా కూడా. అసలు టిక్టాక్ తర్వాత మీకు మోస్ట్గా వైరల్ అయిన వీడియో ఏంటి అసలు మీది? నాది బాగా వైరల్ అయిన వీడియో ఏంటిదంటే ఫస్ట్ మిలియన్ వచ్చింది అత్తగారింటికి కొత్తగా అది ఆ సాంగ్ వచ్చింది. దాని తర్వాత వచ్చింది ఏమంటే ఇది గుట్ట గుట్ట తిరిగేటోడా భీమసాదు గుట్టేటి గురి వచ్చేటోడా, ఇది చాలా అంటే చాలా వైరల్ అయింది. అంటే మీరే పాడారు సాంగ్ అందులో? లేదు డబ్స్ డబ్స్ చేశారు. ఇంకా చెప్పాల్సిన ఏంటి ఏపా ఫ్రమ్ టిక్ టాక్ అండ్ ఇవన్నీ కూడా పర్సనల్ లైఫ్ లో కూడా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మరి? అంటే అమ్మ పూర్ ఫ్యామిలీ కదా, కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే అసలు మనకు ఫైనాన్షియల్ ఏదైనా పోవాలన్నా కూడా రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కదా, ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ప్రయత్నం? మరి పూర్ ఫ్యామిలీ పేదరికం అన్నట్టే కానీ నేను ఎప్పుడు పేదదాన్ని అనేది అనుకోలేదు. అంటే ఆ విధంగా ఏదైనా బయట చూసినా కూడా అరే వీళ్ళు చాలా ఉన్నోళ్ళే కావచ్చు అనేటట్టు ఉంటా, కానీ అరే పేద పిల్లలు ఎక్కనైతే కనబడా. ఎందుకంటే ఇప్పుడు మనం పేదరికంగా కనబడ్డా కూడా ఎవరు జాలిపడరన్నా, జాలిపడే గుణాలు పోయినాయి అన్ని కాలం అంతా లేదు. అంటే మోస్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ గ్రూప్ ఏంటి? బైపీసీ. బైపీసీ? నేను డాక్టర్ అయితే తెలియదు.
సింగర్ మానస కాస్త డాక్టర్ మానస అయిపోద్దా? ఏ డాక్టర్ గాని సింగింగ్ సైన్స్ అంటే ఇష్టం. సైన్స్ అంటే ఇష్టం అంటే మోస్ట్ ఇంట్రెస్ట్ అది సైన్స్. మీకు సైన్స్ సార్ ఎవరు మళ్ళా గుర్తున్నారా? సింగింగ్ పట్ల లేదు లేదు సార్ గుర్తున్నాడు. సింగర్ ఎవరు మీకు సైన్స్? సైన్స్ ఎవరు చెప్తారు అంటే మీకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్? టెన్త్ టైం లో కూడా సైన్స్ ఇంట్రెస్ట్ అన్నారు కదా. అది నాకు టెన్త్ లో మేడం లావణ్య మేడం. ఓకే సైన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. డయాగ్రామ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళు చేయగలుగుతారా? డయాగ్రామ్స్ బాగా సార్ బాగా. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఫ్రెండ్స్ దగ్గర సర్కిల్కి వెళ్ళడం కానివ్వండి, ఏదైనా పార్టీస్ కానివ్వండి, ఇక మోస్ట్లీ పార్టీస్ అనే మీరే సింగింగ్ ఎక్కువ ఉంటారు అనుకుంటా. పార్టీస్ అంటే అబ్బో మా టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ వాళ్ళకు దండాలు పెట్టుకోవాలి, వాళ్ళు ఎటు రారు. అంటే మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు వెళ్ళగలుగుతారు, వాళ్ళు రాలే అంటారా? వాళ్ళు ఎటు రారు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ మన కాలేజ్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే కాలేజ్ ఎంకరేజ్ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ స్కూల్ టైంలో అంటే సార్ సార్ మీరు మోస్ట్ ఎంకరేజ్ చేసేవారు ఫ్రీ అన్నారు కదా, కాలేజ్ విషయానికి వచ్చిన తర్వాత ఒక స్పెషల్ గ్రూప్ తీసుకున్నారు అంటే ఏదైనా మనం ముందుకెళ్ళాలని అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టెప్ అన్నట్టు మన పిల్లర్ అనేది టెన్త్ వరకు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఏంటంటే డిఫరెంట్ వేరియస్ రూట్స్ ఉన్నప్పుడు కూడా ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ టఫెస్ట్ గ్రూప్ తీసుకున్నారు కదా, ఎటువంటి ఎంకరేజ్మెంట్ సార్ సార్ మళ్ళీ కూడా అంటే ఈ చదువు ఎలా పెద్ద బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? అప్పుడు అంటే నేను ఇంటర్కి జాయిన్ అయ్యేటప్పుడు అన్నారు అమ్మా నువ్వు ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తావు కదా అంటే నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, బైపీసీ తీసుకుంటా అంటున్నావు సిఈసి తీసుకో అనేసి అని అన్నారు. లేదు సార్ నాకు సైన్స్ అంత ఇష్టం. నేను వెళ్తున్నా కానీ నా స్టడీని నేను నన్ను వెనుక పడేసుకోలేను. అది నేను అంటే పాస్ అయినా మంచిదే నేను, కానీ నాకు ఇష్టమైన సబ్జెక్టే నేను తీసుకుంటా, మీరు చెప్పినంత మాత్రాన మీకు నచ్చింది నేను తీసుకోను అని చెప్పాను. సరే మీరే డైరెక్ట్ చెప్పారు డుమ్మా కొడితే కాలేజ్ ఎక్కువ అని చెప్పి. మరి డుమ్మా కొట్టిన టైంలో క్లాస్ అయితే మిస్ అవుతా ఉంటాయి అంటే డుమ్మా అంటే నేను ప్రత్యేకించి ప్రోగ్రామ్ కోసమే పెట్టాను, కొంచెం నాకు హెల్త్ బాగాలేక కూడా నేను వెళ్ళలే అనమాట. సరే ఎటువంటి ఎంకరేజ్మెంట్ సార్ ఫ్రెండ్స్ టైంలో కూడా? సరే క్లాస్ మిస్ అయ్యారనుకోండి నోట్స్ రాసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మరి మీకు? ఫ్రెండ్స్ సార్ రాసిస్తారు, వాళ్ళే రాసిస్తారు డైరెక్ట్ నోట్స్ రాసిస్తారు. అంటే మానస రాయకుండా వాళ్ళు రాసిస్తారు డైరెక్ట్ రాసిస్తారు. ఇంకేమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి చెప్తారు, టిక్స్ పెట్టేసుకుంటా. అంటే ఎంతో మంది కూడా ఇంకా చాలా వరకు ఉన్నారు అంటే ఈ స్టూడెంట్స్ కళలో నేను ముందుకెళ్ళాలి, లేకపోతే డాన్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి వీళ్ళందరూ అంటారు కదా. అంటే నేను ఆల్రెడీ చెప్పి అడిగిన క్వశ్చన్ కూడా ఎవరైనా ముందుకైతే సో యాక్టివిటీలో బాగా ముందుకెళ్తున్నారని ఒక చిన్న డౌట్ రాగానే పెద్ద పెద్ద తొక్కిపడేస్తూ ఉంటారు కదా, ఎవరైతే ఇంకా రావాలనుకుంటున్నారని చూసారనుకోండి వాళ్ళకి చెప్పే సందేశం ఏంటి ఒకటి మీరు? వాళ్ళకి చెప్పే సందేశం ఏంటి అని అంటే మనకు ఒకరు అవకాశం ఇస్తారని మనం ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే మనం ఇంకొకరి భుజాల మీద నిల్చునే బదులు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ముందుకెళ్ళిందే బెటర్. అంటే మానసు ఇప్పుడు తన కాలంలో తను ముందుకెళ్తా ఉంది అంతే. ఇంకా అంటే స్టూడెంట్స్ సంగీతం కానివ్వండి ఇవన్నీ నేర్చుకుంటామని బయటకు వస్తాను కదా, అంటే ప్రయత్నం చేశారు మరి ఓన్లీ ఫోకేనా నీకు ఇటువంటి ప్రయత్నం? నేను సంగీతం క్లాస్కి వెళ్ళనే వెళ్ళాను. ఓన్లీ సెల్ఫ్ టీచర్ ఫస్ట్ నుండి ఇక మీరు అంతే? నేను స్కూల్ ప్రేయర్లో నేర్చుకున్న సాంగ్ అంతే. ఆ పాటతో బయటకు వచ్చింది సార్ సింగర్ మానస. ఒక టిక్ టాక్ సెలబ్రిటీ అయిపోయిందా? ఎందుకంటే టిక్ టాక్ సెలబ్రిటీ మానస అంటే సెలబ్రిటీ అంటే నేను ఎప్పుడు అనుకోలేదు. టిక్ టాక్ స్టారా? ఏమనుకోలేదు మానస, నార్మల్ మానస అంటే సింగర్ మానస అంతే. ఓకే ఇంకా సింగర్ మానస ముందు ముందు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది మరి? అంతే సింగింగ్ కంటిన్యూ, పాటలు ఫోక్ సాంగ్స్ పాడుతూ వెళ్తాం. ఓకే అంటే మోస్ట్లీ సింగింగ్ మనం రికార్డింగ్ చేయాలని ఏం కావాలన్నా కూడా సార్ హైదరాబాద్ లాంటి లేకుంటే వరంగల్ మన దగ్గర ఉన్న స్టూడియోస్ కూడా వెళ్ళి వస్తుంది కదా, అటువంటి సమయంలో మీకు తీసుకెళ్ళడం కానివ్వండి ఫైనాన్షియల్ కానీ ఎవరు హెల్ప్ చేస్తారు మరి? అమ్మా అమ్మా తీసుకెళ్ళడానికి వెళ్ళినా తోడుగా అమ్మా నాకు బ్యాక్ బోన్. ఇకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమయంలో మీరు పాటలు పాడరు కాబట్టి స్టేజ్ మీద అనేక నాయకులు ఉంటారు వాళ్ళు ఉంటారు కదా, దానికి చిన్న తీపి జ్ఞాపకం ఉంది వాళ్ళతో పాటు స్వయాన్స్ వెళ్ళతో స్పెండ్ చేసుకున్నాను చెప్పి. తీపి జ్ఞాపకం అని అంటే ఉస్మానియా క్యాంపస్ తరపున బాలకసుమన్ అన్న. ఓకే చెన్నూరు ఎమ్మెల్యే. చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు అన్న కాగజ్ నగర్లో ఆవేటి సమ్మయ్య ఎలక్షన్ టైంలో ఉస్మానియా తరపున వచ్చిండు అన్న. అప్పుడు వామ్మ సోనియమ్మ సాంగ్ పాడుతుంటే అన్న నన్ను భుజాల మీద ఎత్తుకొని పాట పాడించుకున్నాడు. చిన్నగా ఉన్నా కదా అప్పుడు నేను ఎవరికి గనబడకపోదును అనమాట, సో నన్ను ఇక్కడ భుజాల పైన ఎత్తుకొని పాడించుకునేవాడు. ఏ క్లాస్ టైంలో అంతా? సెకండ్ క్లాస్ ఎలక్షన్ లో సాంగ్ పాడడం ఎత్తుకోవడం అన్నయ్య ఊరు నాయను. ఇంకా సరే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువంటి నాయకులను కానివ్వండి స్వయం సభ్యులు నాకు చాలా గుర్తున్నారు, నాకు చాలా లిఫ్ట్ ఇచ్చారు నాకు నాయకులు ఉన్నారు ఎవరైనా? ఉన్నారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను అరే ఈ పిల్ల పాట పాడుతుంది పిలిపిద్దాం కొంచెం స్టేజ్ అందరికి తెలుస్తుంది కదా జనాలకి అనేసి అని పిలిపించిన అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మిట్టపల్లి సురేందర్ అన్న, అదేవిధంగా దయానర్సింగ్ అన్న, గర్జన్ అన్న, గద్దర్ అన్న ముందు కూడా వాడాను సాంగ్, ఇంకా చాలామంది ముందు వాడాను. తెలంగాణ ఉద్యమ సమయంలో అసలు తెలంగాణ ప్రజల్ని కూడా
నిజంగా అంటే ఖాళీ గుంజిన వాళ్ళని కూడా నిజంగా పాటలతో ప్రేరేపించి బయట తీసుకొచ్చి ఉద్యమం రోడ్డు బాట పట్టించి దర్జనాలు కానివ్వండి, అదేవిధంగా రాస్తారు ఒకరు రోడ్డు రైళ్ళు ఒకరు అని చేసిన మొత్తం పాట, ఆ పాటని ఒక వరం ఇచ్చి నీకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి నీకు కూడా ఒక భాగస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో కూడా. నాకు కూడా అవును నేర్పి ఉద్యమ సాంగ్ నేర్చుకున్న ఉద్యమంలో కాలు దువ్విన నడుం కట్టిన ఉద్యమం అంటే ఎట్లున్నది, ఎట్లెదురుకోవాలి, ఎట్లెదురుకుంటే ఏం సాధిస్తామని ఒకటి నేర్పించింది అనుభవం వచ్చింది. సరే, ఇంకా తెలంగాణ ఉద్యమం టైంలో చాలా కూడా ఆటపోట్లు నడిచిన ఏ ఒక్క సభ కానివ్వండి, ఏ ఒక్క ధర్నా కానివ్వండి, పోలీసులు అడ్డంకి అడ్డుపడే కానివ్వండి చేశారు కదా, అటువంటి కష్ట సగమే ఏర్పడింది మీకు? అవును, ఏర్పడ్డది ఎక్కడ అంటే మన పెద్దపల్లిలో, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో పెద్దపల్లి స్టేషన్ ముందు అప్పుడు జైల్లో వేశారు కదా అన్న వాళ్ళని, ఒక 4 మెంబర్స్ను ఇంతమందిని వేశారు జైల్లో, వాళ్ళని బయటికి పంపివ్వాలి అనేసి అని అప్పుడు ర్యాలీ తీసుకొని అందరం వెళ్ళామన్నమాట. అప్పుడు ఇక పోలీసులు అందరూ ఇక చాలా అంటే చాలా మంది జనాలు వచ్చిళ్ళు వాళ్ళని బయటికి పంపివ్వాలి అని. ఇక ఆ మందిలో చిన్నగా ఉన్న కదా నేను, నాకు ఆ మందిలో ఎటువో అని అర్థం కాక వాళ్ళ కాళ్ళ కింద పడిపోయిన అందరు, అంటే పోలీసులు ఇక వీళ్ళని లాఠీజం చేసిళ్ళు అనమాట, కొట్టుకుంటారు, ఎటు కొడితే ఆటోలో ఎటు పారిపోతారు అనేసి అని చేసేసరికి పోలీసులు అందరు అన్నలు ఇక లాఠీలు తీసి కొట్టేసరికి నేను వాళ్ళ కాళ్ళ కింద పడిపోయినా. అయ్యో, ఇంకా తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత ఇప్పుడు ఈ టైంలో కూడా సేమ్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్ద పెద్ద సింగర్ దగ్గర ఆదంతా పాడారు, ఈ తర్వాత కూడా మనకు టైంలో కలిసారు ఎవరైనా అన్న వాళ్ళన కలిసా? కొంతమంది అన్నలను కలిసా, కొంతమంది కలవలే. అంటే ఆఫర్లు ఇచ్చారు ఇప్పుడు, అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనందరూ కూడా కళాకారులు, గొప్ప గొప్ప కళాకారులుగా ఇప్పుడు అంటే కొంతమంది సంస్కృతి చైర్మన్లు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు, చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు, యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. ఇది రసమయ బాలకృష్ణ అన్న కూడా చాలా మెచ్చుకుంటాడు, పోగానే అరే చెల్ల బాగున్నవారా అంటాడు. అంటే ఆల్మోస్ట్ అందరికి కళాకారులతో మంచి సంబంధం ఉంది, కళాకారులు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమాలలో జరిగినా కదా అందుకే ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను. సరే, తెలంగాణ ఉద్యమం టైంలో అంటే అంత స్టేజ్ పర్ఫార్మెన్స్ కానప్పుడు అంటే చిన్న వయసులో ఉన్నారు కదా అప్పుడు అందరు, ఇప్పుడు వరకు ఆ టైంలో మీరు పాల్గొన్నారని చెప్పి గుర్తించకపోవచ్చు. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ టిక్టాక్ సార్ వచ్చిన తర్వాత బయట అందరు గుర్తుపడతా ఉన్నారు, మంచి ఫాలోవర్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి ఉన్నాయి కదా, బయట గుర్తుపెట్టి చూడంగానే హాయ్ అక్క సైన్స్ సెల్ఫీ తీసుకోవడం కానివ్వండి, తీసుకున్నారు సెల్ఫీ మరి? ఇప్పుడు తీసుకుంటున్నారు. మరి ఏ విధంగా అనిపిస్తుంది మీకు అంతా? ఏ విధంగా అంటే హ్యాపీగా ఉంది, హార్ట్ఫుల్ గా హ్యాపీ ఉంది. అంటే టిక్టాక్ ఒకటి వస్తుంది ఈ రకంగా హైలైట్ అంటే అది సింగర్ గా పోతుంది హైలైట్ అయ్యారు మరి మీరు? ఎట్లా అనేసి అంటే తెలంగాణ ఉద్యమాలలో అప్పుడు తెలుసు, ఎందుకంటే ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు నన్ను చూసిన జనాలకు నేను తెలుసు. ఇక తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఇక మళ్ళీ ప్రోగ్రామ్స్ ఏముండవు కదా, తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఏముంటాయి, ఏముండవు కదా, ఖాళీ కదా. అప్పుడు బ్రేక్ చాలా అంటే ఇక ఇంటి దగ్గరనే ఉన్నా స్టడీ చూసుకున్నా, ఇక తెలంగాణ వచ్చినాక ఇక అప్పుడు దాని తర్వాత ఇక ఏం లేదు, మళ్ళీ నాకు మళ్ళీ నేను జనాలకు తెలిసిన అంటే మళ్ళీ టిక్టాక్ ద్వారా. సరే, టిక్టాక్ వచ్చింది ఆల్మోస్ట్ మనీ అవుతుందా, టిక్టాక్ మధ్యలో బ్యాన్ కానీ చాలా ఇష్యూ నడిచినాయి కదా, ఈ షార్ట్ స్పాన్ ఇంత హైలైట్ అయ్యారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు టిక్టాక్ అనేది వరమా షాపమా? నేను ఏం చెప్పలేను దానికి, అంటే కొంతమంది టిక్టాక్ నేను హైలైట్ అయినా అని మాత్రం నేను అనుకోవట్లేదు, అందుకే నేను దానికి ఆన్సర్ చెప్పాను. కొంతమంది టిక్టాక్ అయితే అరాచకాలు చూపుతుంది అసలు, వాటి ఏం చేస్తాను అసలు ఏం అర్థం కావట్లేదు, సంథింగ్ మన దగ్గర మన పిల్ల అని చెప్పి ఒకసారి అన్ఫార్చునేట్ చూడంగానే కనిపించింది, ఫాలో అవ్వగానే ఏంటంటే రెగ్యులర్గా మీ సాంగ్స్ కానివ్వండి, సరే తెలుగమ్మ అంటే ఈ విధంగా ఉంటుందని ఒక ఊహచితంగా కనిపించింది అక్కడ చూడంగానే. సరే, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా బయట నాకు గుర్తుపడడం కానివ్వండి, ఏదైనా మంచి సిచ్యువేషన్ ఏర్పడింది అంటే సో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరిగిపోయింది చాలా కూడా మీకంటూ మానస సింగర్ మానస ఉద్యమంలో పాల్గొన్న మానసకు ఇప్పుడు టిక్టాక్ స్టార్ మానస తేడా ఏంటిది? తేడా ఏంటిది అనేసి అంటే తేడా ఏం లేదు, మానసు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉంటది, అప్పుడున్న ఫాలోయింగ్ కానీ ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది కదా, పెరిగింది, పెరిగినా పెరగకున్నా మానస మానసనే, మా ఫాలోయింగ్ పెరిగింది ఏదో వచ్చిందని మానసకు ఫ్రౌడ్ మాత్రం రాదు, నార్మల్ మానస అంతే. సరే, ఒకసారి ఆ డైలాగ్ అన్నారు చూసిన ఒకటి ఏంది మన ఏ మా అక్కోళ్ళ ఇంటికి వచ్చినా మళ్ళన పట్టాలు చేసుకుంటున్నారు డోలు కొట్టి చూపిస్తాను కదా, ఒకసారి మళ్ళీ మాకోసం అది ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా మా అక్క వాళ్ళు కొత్తగా మల్లన్న పట్నాలు వేసుకుంటారు బికాస్ ఈ బికాస్ అలాగే ఏంటంటే అసలు ఆ స్లాంగ్ కూడా బికాస్ అనే పదం ఎప్పుడు వాడారు నిజంగా ఘోర నవ్వు వచ్చినది అంతా కూడా బికాస్ అని దీర్ఘ ఇస్తారు ఈసారి చెప్పినట్లుగా. ఆ తర్వాత డోర్ కొట్టడం కూడా అంటే మీకు అది కొట్టడం వచ్చి అది కూడా పెద్ద ప్రొఫెషనల్ లాగా కొట్టడం స్టార్ట్ చేశారు కదా, అంటే ఇది సింగింగ్ అంటే ప్రోగ్రామ్ టైంలో పాడుతుంటే అన్న వాళ్ళు కొట్టడం చూసి నేను కూడా డప్పు కొట్టాను, అంటే ప్రొఫెషనల్ కొట్టాడు మంచి, అది చాలా ఫాలో అయింది మీరు అనుకున్నా తెలిసి మంచి వ్యూస్ ఉన్న దానికంత కూడా. ఇంకా నెక్స్ట్ సింగర్ మానస ఎటువంటి అవకాశం ఎప్పుడైనా ఆల్రెడీ అంటే ఈవెంట్స్ మామూలుగా టిక్టాక్ సెలబ్రిటీగా మన టిక్టాక్ స్టార్
మంచి మన ఫాలోయింగ్ పెరిగిందంటేనే ఇప్పుడు చూస్తున్నట్టే చాలామంది అవకాశాలు ఇస్తాం. అంటే టిక్టాక్ అంటే కొంతమంది డైరెక్టర్ల వీలే ఉన్నానంటే సరే, యాజ్ పర్ సినిమా తీసుకున్నట్లయితే టిక్టాక్ చేసిన వాళ్ళు అయితే అలా టిక్టాక్ వరకు చేయగలుగుతారు, బయటకి అయితే ఏం సీన్ లేదు చేయలేని వాళ్ళని తొక్కేస్తా ఉన్నారు సినిమాలు చూసినట్లయితే. సరే టిక్టాక్ తర్వాత కొంతమంది చేస్తే ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్ కానివ్వండి, మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ అయినా చాలా ఉన్నాయి కూడా, అందరూ కూడా వెళ్ళారంటే అవకాశాలు ఇస్తాం టిక్టాక్ అందరు కూడా. మీకు అవకాశాలు వచ్చినాయి ఈ రకంగా టిక్టాక్ ద్వారా? టిక్టాక్ ద్వారానా వచ్చినాయి కానీ నేనే వెళ్ళడం లేదు. అంటే యాక్టింగ్ వచ్చినాయి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ వచ్చినాయి కానీ నేనే వెళ్ళట్లేదు. అంటే అందులో వీసీ సింగింగ్ గా అయినా యాక్టివిటీస్ వచ్చినాయి, మరి సింగింగ్ కి అవి వచ్చినాయి కానీ కొంచెం నాకే హెల్త్ బాగాలేక వెళ్ళలేదు. అంటే ముందు ముందు మీరు మీరు రాసి మీరు పాడిన పాట ఏదైనా ఉందా? ఉన్నాయి. ఒక పాట మా కోసం. ఓకే, అమ్మ సాంగ్ పాడుకుందాం ఫస్ట్. అదే నేను రాసిన సాంగ్. ఓకే. జిన్మనిచ్చే తల్లి జగమంతా మొక్కె దైవం, తేనె కన్నా తీయనైనది అమ్మా అనుబంధం. జిన్మనిచ్చే తల్లి జగమంతా మొక్కె దైవం, తేనె కన్నా తీయనైనది అమ్మా అనుబంధం. బ్రహ్మదేవుడు అమ్మ కడుపులో గర్భంలో తల దాచినప్పుడు, గర్భంలో తల దాచినప్పుడు అమ్మ గుండెలోనా ఎంతో సంతోషం. అది మానవ మనుగడకే చూపే మార్గగుణం. అమ్మ గుండెలోనా ఎంతో సంతోషం, అది మానవ మనుగడకే చూపే మార్గగుణం. జన్మనిచ్చే తల్లి జగమంతా మొక్కి దైవం, తేనె కన్నా తీయనైనది అమ్మా అనుబంధం. మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ ఏదైతే ఉందో, అంటే మన నవమాసాలు మూసి జన్మనిచ్చిన అమ్మ గురించి ఒక మంచి పాట అయితే పాడారు కదా. మరి మనం జన్మనిచ్చిన తర్వాత అంటే మనకు ఒక్క బయలు ఎన్నో రోజులు కూడా మనల్ని మూసి మనల్ని ఈ స్థాయి తీసుకొచ్చిన నాన్న గురించి ఏదైనా పాట రాశారు? మరి నాన్న గురించి సాంగ్ రాయలేదు. అంటే ఉన్న సాంగ్ ఏదైనా మెయిన్ ఒకటి నాన్న గురించి ఏమన్నా సాంగ్ ఏదైనా కూడా? ఓకే, తప్పకుండా. ఒక్కసారి మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా, నానా 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 నీ మనసెంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. నమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటామో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటాము. నానా 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 నీ మనసెంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. నాన్న గురించి చాలా గొప్పవాడు నువ్వు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన మనం ఏమంటారంటే ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా అనగానే అసలు తెలంగాణలో నార్త్ ఉంటుంది కాబట్టి అసలు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ పేరు చెప్పగానే బయట ఎక్కడ చూసిన వాడు జల్లు అంటూ ఒకసారి ఎదగిన. ఆదిలాబాద్ కరీంనగర్ మీద కూడా చాలా పాటలు వచ్చినాయి కదా. ఆదిలాబాద్ మీ అంటే నువ్వు ఉన్నటువంటి ఆదిలాబాద్ ఇప్పుడు ఏదైతే మంచిర్యాల జిల్లా అయిందో ఆదిలాబాద్ గురించి ఒక రెండు లైన్లో ఆదిలాబాద్ జిల్లా గురించి పాట వచ్చింది సార్ మీరు? ఎస్, దానికోసం ఒక చిన్న టూ లైన్స్ మాకోసం. తప్పకుండా. ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడవంత ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గుండులే వేగు సుక్కలురా. ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా. గుడ్. అట్ ది సేమ్ టైం మనకు ఇక నడుస్తా ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పాటలు అన్నీ కూడా చాలా నడుస్తూనే ఉంటుంది. అంటే ఒక సాంగ్ అయిపోగానే ట్రెండింగ్ అయిందంటే ఇంకో సాంగ్ వస్తూనే ఉన్నాయి కదా. మీ సాంగ్లో అంటే మీరు రాసి మీరు పాడిన పాటల్లో ట్రెండింగ్ అయిన సాంగ్ ఏది? అది పెద్దమ్మ తల్లి సాంగ్. అంటే ఒకసారి. తప్పకుండా. భైన్లోళ్ళ దరువులతోని బయలెళ్ళేనే పెద్దమ్మ తల్లేనే, తెనిగొల్ల ఇంట్లో నాడి బిడ్డవే పెద్దమ్మ తల్లివే, ముక్కోటి ఈశ్వరుని మొదుల బిడ్డవే పెద్దమ్మ తల్లివే, ప్రతి ఊరూరా వెలిసేటి ముత్తైదువే. దేవుళ్ళ గురించి, అమ్మనాన్న గురించి, ఇంకా ఇంకేమున్నాయి మీ దగ్గర అసలు? ఏంటంటే బాక్స్ ఓపెన్ చేసాక అసలు బాక్స్లో ఏముందనే విషయం అయితే ఓపెన్ చేయగా ఎన్నో వెళ్తా ఉన్నాయి. ఓ నానా చూడు చూడలే కచ్చిపోతా ఉన్నావు అన్నీ కూడా.
ఏంటంటే నిజంగా ఇంత ఘోరం ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఏం కూడా. ఇంకేమున్నాయి బాక్స్ లో, ఇంకేమైనా ఐటమ్ ఉందా కొత్తది? ఇంకా కొత్తది ఇప్పుడు ఈ మధ్య వస్తుంది, కమింగ్ సూన్ సాంగ్. ఓకే, కరీంనగర్ గురించి వాడమన్నారు కదా, మొన్ననే వాయిస్ ఇచ్చేసిన స్టూడియోలో కమింగ్ సూన్ సాంగ్ వస్తుంది. ఇక ముందుగా మా కోసం పాడుతాను, మీకోసం మీ ఛానల్ ద్వారా పాట పరిచయం చేస్తున్నా ఒకసారి. ఓకే, తప్పకుండా. సిరిము చెందు బావో సందమామలెక్కున్న బావా, సందమామలెక్కున్న బావో సక్కని మనసైన మేన బావా. సిరిము చెందు బావో సందమామలెక్కున్న బావా, సందమామలెక్కున్న బావో సక్కని మనసైన మేన బావా. కట్ల పువ్వు సందమామో కరీంనగర్ పోతున్న బావా, కరీంనగర్ పోతున్న బావో కాస్త జాగ్రత్త గుండూర బావా. కట్ల పువ్వు సందమామో కరీంనగర్ పోతున్న బావా, కరీంనగర్ పోతున్న బావో కత్తి లాంటి ఊరు బావా. కాస్త జాగ్రత్త గుండీర బావో నా కాళ్ళకు కడియాలు దేవా, నా కాళ్ళకు కడియాలు దేవా. కరీంనగర్ కత్తి లాంటి ఊరు అయితే కత్తి లాంటూరు. కరీంనగర్ ఆదిలాబాద్ అని చెప్పాను ఆల్రెడీ. కరీంనగర్ ఆదిలాబాద్ అనగానే మనం వేరే ఎక్కడికైనా, మన తెలంగాణలోనే వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మొత్తం మన మాస్ అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి పోతాం కరీంనగర్. ఇంకా చాలా అందుకే ఈ పాటకు ఈ కరీంనగర్ లైట్ చాలా బాగుంటుంది. ఎందుకు అనేసి అంటే కత్తి లాంటి ఊరే మామా, కత్తి లాంటి. అందుకే కాస్త జాగ్రత్త ఉండు కరీంనగర్ వాళ్ళతోని, జాగ్రత్త ఉండి. అంత మాసేం కాదు మాకు, ఒక్కసారి ఏంటంటే ఢిల్లీకి దాకిన కరీంనగర్ లో అంటే మేము అట్లా అంతా బాగా చూసుకుంటాం. మాతో ఒక్కసారి వచ్చిందంటే కథ కత్తితోనే పని ఉంటుంది మాకు. ఇక నెక్స్ట్ ఈ సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా వస్తా ఉన్నాయి కదా. అపార్ట్ ఫ్రమ్ దాట్ సింగర్ మానస ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటుంది? ఖాళీ టైంలో ఏం, స్టడీ, ఇంట్లో వర్క్. స్టడీ అబద్ధం ఆడకండి, నిజం సీరియస్లీ చెప్తున్నా. కాదు, ఖాళీ టైంలో చదువుతూ ఉంటారు. అవును, ఈ సాంగ్స్ రాయడం కానివ్వండి, పాడడం కానివ్వండి. సాంగ్స్ కూడా రాస్తా. ఇక సాంగ్స్ రాయాలంటే కొంచెం మైండ్ కూల్ ఉండాలి, కూల్ ఉండాలి. టిక్ టాక్ ఎప్పుడు చేస్తారు మరి ఈ మధ్యలో? టిక్ టాక్ ఈ మధ్య చేస్తలేను చక్క. ఎందుకు మరి, మీ ఫ్యాన్స్ ఫీల్ కదా? ఫీలా దొరికిపోయారు ఇక్కడ ఫ్యాన్స్ ఫీల్ అవ్వరా? టిక్టాక్ ఎందుకు చేయట్లేదు మరి? చేయమంటారు, ఇంకా అసలు చెయ్యానే మానేద్దాం అనుకున్నా టిక్టాక్ చేయడం. కానీ నాకు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఆ సాంగ్ చేయరా, మీరు ఎందుకు వేసలేరు, చేయండి అన్న వాళ్ళే. ఒకటి టిక్ టాక్లో వీడియో కూడా చేసిన, టిక్ టాక్ ఆపేస్తున్నా ఈ వీడియో నాది లాస్ట్ అని. ఎందుకు మరి టిక్టాక్ అంటే మీకు టిక్టాక్ వల్లనే ఈ సాంగ్స్ ఇక్కడికి అంత ఇంత ఫాలోవర్స్ కానివ్వండి ఇంత వచ్చింది కదా, టిక్టాక్ ఆపడం ఎందుకు మరి? ఎందుకో ఇంట్రెస్ట్ అయింది. ఎందుకు అమ్మే మనన్నది ఏంది? ఏలే మమ్మీ సపోర్ట్ నాకు. అంటే టిక్టాక్ లాస్ట్ ఒక అంటే లేటెస్ట్ అప్డేట్ వీడియో అనుకుంటా, మా అమ్మ ఇప్పటికి టిక్టాక్ చేస్తా ఉంటుంది, కింద క్యాప్షన్ చూసాం మేము, మా అమ్మ ఇప్పటికి టిక్టాక్ చేస్తా ఉంది, తిడతా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ చేశారు కదా. అమ్మే మన అమ్మ భయమ టిక్టాక్ చేయడం వల్ల? భయం అని ఏం లేదు, కానీ ఈ మధ్య కొంచెం పని చేస్తలేను ఇంట్లో. ఓ, మనసు ఇంట్లో పని కూడా చేస్తుందా? ఇవన్నీ చేస్తుంది, పాటలు పాడుతుంది, యాక్టింగ్ చేస్తుంది, టిక్టాక్ చేస్తుంది, పాటలు రాస్తుంది, చదువుతుంది, ఇంత పని కూడా అన్నచ్చు నాకు. ఓ, తెలంగాణ అమ్మాయి, తెలుగు అమ్మాయి, అదేవిధంగా మంచిర్యాల అమ్మాయి, ఇంట్లో పని కూడా. బా మంచి అమ్మాయి, సారీ మర్చిపోయి, మంచి అమ్మాయి. ఇక పనులు అంటే కుకింగ్ అని వస్తాయి మీకు? మీరు చేసే స్పెషల్ డిష్ ఏంటి? స్పెషల్ అన్ని అన్ని నేను చేసిన అమృతం. అంటే స్పెషల్గా ఈ మంచి బాగా చేయగలుగుతా అని? స్పెషల్గా బాగా చేస్తా అంటే చికెన్. తిన్నవాళ్ళు ఉన్నారా? చాలా. చిన్నవాళ్ళు ఉన్నారా? ఏమన్నా అయిందా? ఓహో, అట్లా వచ్చారా? ఉన్నారు ఉన్నారు. అంటే ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా? ఏమన్నా తిన్నారు? రెస్పాన్స్? నేను ఫస్ట్ టైం కర్రీ, నేను చేసిన కర్రీ మా మాస్టరే తిన్నాడు, సుయేందర్ అన్న తిన్నాడు. ఓకే, తిని నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చిండు తెలుసా? 5 rupees ఇచ్చిండు నాకు కర్రీ కాస్ట్ ఇచ్చిండు. టిక్టాక్ చికెన్ తిన్న తర్వాత 5 rupees గిఫ్ట్. మరి అమ్మ గిఫ్ట్ ఇచ్చింది టిక్టాక్లో? మమ్మీ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, కానీ నాకు టిక్ టాక్ తరపున ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ వచ్చింది. ఆబాల్ పంపించిన గిఫ్ట్, కప్ పైన ఫోటో. మీ ఫోటోనా? నచ్చింది. డై హార్ట్ ఫ్యాన్ అని. డై హార్ట్ ఫ్యాన్ అన్న? ఎవరు వాళ్ళు? శ్రీకాంత్. ఎక్కడ? ఉప్పాలపల్లి. ఉప్పాలపల్లి, ఉప్పాలపల్లి శ్రీకాంత్ డై హార్ట్ ఫ్యాన్ ఇచ్చిన. ఇంకా అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమైనా వచ్చినా గిఫ్ట్? గిఫ్ట్ అంటే అది ఫస్ట్ టైం అతనే ఇచ్చిండు, ఇంకా కానీ చాలా కలవని కలిసారు చాలా మంది. టిక్టాక్ చూసిన తర్వాత అంటే మీ పక్కన ఒక కాగజ్ నగర్ బీప్,
టిక్టాక్లో కామెంట్ కానీ ఏడుస్తూ ఉంటారు, లేకుంటే టిక్టాక్లో ఈ విధంగా కామెంట్స్ వద్దు, బ్యాడ్ కామెంట్స్ వద్దు, గుడ్ కామెంట్స్ వద్దు అంటే మీ దగ్గర నుండి మీ వీడియోస్ అంటే ఎప్పుడో చూడలేదు నేను. ఈ కామెంట్ నేను బాగా హర్ట్ చేసిన అనిపించింది మీకు? నాకు నాకు నెగిటివ్ కామెంట్స్ రాలే. అవును, అది నేను ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. అది మేము కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు మనం 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 చేసే విధానంగా మన జనాలు రెస్పాన్స్ అవుతారు. నేను ఇప్పుడు అక్కడ నేను వీడియోస్ ఏమో అంటే కొంచెం విచ్చలవిడిగా అయితే ఏం చేస్తాను. నేను ఏమంటున్నా అందుకే తెలుగు అమ్మాయిలా కనబడతా చూడం కదా పద్ధతిగా. సరే, ఈ కామెంట్ నేను బాగా అంటే ఫుల్ హ్యాపీ కామెంట్ చూడడం కానీ ఫస్ట్ హ్యాపీ అని హ్యాపీ అనేసి అని అంటే చాలా మంది ఎట్లా పెడతారు అనేసి అని అంటే నువ్వు పెట్టుకునే బొట్టు భలే ఉంటుంది, మీరు బొట్టు పెట్టుకుని అంటే అది మీరు అన్నారు కదా షెర్ను షెర్ను మా అమ్మ డోర్ కొట్టింది, అది మార్నింగ్ టైంలో చేసిన అనమాట ఫ్రెష్ అప్ అయ్యి, కానీ బొట్టు పెట్టుకోలేదు. అప్పుడు చూసిన మీరు బొట్టు పెట్టుకొని చేయండి, మీరు బొట్టు పెట్టుకొని చేస్తేనే బాగుంటారు అనేసి అని ఎక్కువ నాకు బాగా రిప్లైలు వచ్చేది తెలుగు ఇంటి ఆడపడిచి లెక్క ఉంటారు, మీకు మీకు బొట్టు వల్లనే మీకు అందం వస్తుందని. తెలంగాణ అమ్మాయి తెలుగు ఇంటి ఆడపడుచు మరి అంతే సింగర్ మానస తెలంగాణ అమ్మాయి తెలుగు ఇంటి ఆడపడుచు రాసుకోండి. ఇంకా మంచి పిల్ల మంచిర్యాల పిల్ల ఇంకా ఇంకా తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ అడిగినండి చిన్నారి మానస చిన్నారి మానస. ఇంకా ఇవన్నీ సిచ్యువేషన్స్లో పక్కన పెడితే అమ్మ నాన్న ఫోర్ మీకు అట్ ది సేమ్ టైం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నడుస్తూ ఉంది ట్రెండింగ్ అంతా కూడా అమ్మ ఇవ్వడానికి భయం ఇట్లా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఈ రకమైన ధైర్యం బాగుండాలని చెప్పి ఇప్పుడన్నా మోటివేట్ చేయడం కానీ లేకుంటే కొన్ని కొన్ని స్టాప్ చేయాలి ఇక్కడ వరకు అని చెప్పిన లిమిట్స్ ఉన్నాయి మీకు ఏమైనా? అంటే ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు టిక్టాక్ అనేది కూడా సరే ఇప్పుడు మీరు ఆపేశారని అంటే ఆ కారణం పాట అది ఏంటంటే ఈ దీని వల్ల ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి లేకపోతే ఇలాంటి జరుగుతూ ఉన్నాయి అమ్మాయి ఆపే అని చెప్పడం కానివ్వండి, లేదా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మీట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, డ్రెస్ వస్తూ ఉన్నాయి ఇది బంద్ చేయి అది స్టాప్ ఇక్కడికి అని చెప్పి లిమిట్స్ పెట్టారా? ఎటువంటి లిమిట్స్ లేవు. ఫ్రీ బర్డ్ ఫ్రీ బర్డ్ అంటే వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇచ్చిల్లని మనం కూడా ఇష్టరాజ్యంగా అంటే నేనేమంటున్నా అంటే ఈ లిమిట్స్ ఇక్కడ ఇది చేయడం వల్ల ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నాయి అమ్మను వాళ్ళు చేయకుండా లిమిట్స్ ఏమైనా ఉన్నాయని మీకు? లిమిట్స్ ఏం లేవు, ఎందుకంటే నేను చూసి నా జనాలు ఎట్లున్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు ఇక అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇంటర్మీడియట్ నేనే జాగ్రత్తగా ఇంటర్మీడియట్ టైంకి తెలంగాణ ఉద్యమం అట సింగింగ్ టిక్టాక్ స్టారు జనాలను కూడా చూసేసింది అట సొసైటీ కూడా చూసేసింది అట నాయన అర్థమైపోతుంది కదా నా జై వాళ్ళు ఎట్లు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడంగానే అర్థమైపోతుంది. ఇప్పుడు నా న్యూస్ ఏం అర్థమైంది మీకు? మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా అంతే. అయ్యో చూసి అర్థమైపోతుందో మీకు ఏం అర్థం మంచి చెడ్డ అంటే మీరు అంటే నేను అన్నీ అన్నదేంది ఇప్పుడు క్వశ్చన్స్ అడగడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇంకా బర్గర్ మీరు ఏం ఆలోచిస్తలేరు ఇంకా అంతేనా? ఫేస్ రీడింగ్ కూడా వచ్చు అయితే ఫేస్ రీడింగ్ రాసుకోండి మళ్ళీ ఒకటి మానస ఫేస్ రీడింగ్ కూడా వచ్చు. ఇంకా ఫర్దర్ ఇవన్నీ కాకుండా ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తారు కదా బాక్స్లో ఇంకేమన్నా యాక్టివిటీస్ మనకు యాక్టివిటీసా ఏమున్నాయి అనేసి అంటే అన్ని కొత్త కొత్త పనులు కూడా ఇటువంటి కొత్త కొత్త పనులు చేస్తారని భయపడగానే చెప్పండి అమ్మ చూస్తుంది భయపడమేం లేదు భయపడది మంచ ఏమనంటే ఏం లేదు బాగా ఇచ్చి గ్యాంగ్ పెట్టుకుంటా గొడవలు ఇంటి పక్కన వాళ్ళతోని ఇంటి ఎవరిని ఎవరితో గొడవ పెట్టుకోను కానీ పెట్టుకున్నా అంటే బీభత్సంగా పెట్టుకుంటా. ఊరు నాయన మీకు గొడవ పెట్టుకోదు మళ్ళా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మళ్ళా? నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేసి అని అంటే చెప్పాలా నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పన్నా చెప్పాలా మళ్ళా వాళ్ళు ఫీల్ గారా ఇంత పెద్ద ఇంటర్వ్యూ చేస్తున్నాను బెస్ట్ ఫ్రెండ్ అని ఒక పేరు చెప్పారు చిన్న పేరు చెప్పే కనబడు ఎట్లా వాళ్ళు నా పేరు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అందరు నా ఫ్రెండ్ నాకు ఎవరెవరు పరిచయం అవుతారో వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్ నేను కూడా బెస్ట్ ఫ్రెండ్ అయితే చూడండి మానస మానవ్ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజు నుండి ఇక అంతే. నెక్స్ట్ మీ బెస్ట్ ఫ్రెండ్ మోస్ట్లీ మీ డిస్ట్రిక్ట్లో మీ అంటే మీరు చదువుకున్న టైంలో కూడా ఇటు ఈ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇతను అయితే నిజంగా నాకు హెల్ప్ఫుల్ చేశాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఇతను అని చెప్పారు ఉందా? హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు ఏదైనా కూడా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటా అని చెప్పి అందరికి షేర్ చేసుకుంటా నాకు నచ్చి ఇక్కడ నచ్చింది అంటే అన్ని చెప్పేసి మనం ఏమైనా డైరెక్ట్ సామాన్ అంటే ఎప్పుడు చెప్తలే మొత్తం తారుమారు చేస్తా ఉన్నావు అందుకే మానస అని పూర్ణాయన ఇంత పొలిటికల్ గా చేసిన వాళ్ళని తారుమారు ప్రయత్నం చేస్తా ఉన్నాను అసలు ఎటు బోరేద్దామని బోర్లు పడట్లేదు అసలు మీరు పడరట్లా బెస్ట్ ఫ్రెండ్ అంటే కూడా దాంట్లో కూడా ఒక తీరికాసి ఎత్తుకొని మా అటెట్ చెప్తా ఉన్నారు కదా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు అయింది నేనేమంటున్నా అంటే సరే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ మానస అక్కడికి పోయింది ఒక ఛాన్స్ వచ్చింది నా పేరు చెప్తే అయిపోతున్నాయని ఫీల్ గారు చెప్పినా ఒకరి పేరు చెప్పింది అనుకో ఆహా అది ఒక్కతే ఫ్రెండ్ అని కాదని వాళ్ళు అనుకోరా నాయను ఇట్లా అనుకుంటారా అనుకోరా? సరే ఒక నలుగురు పేరు చెప్పండి మరి నలుగురు మా టెన్త్ మా ఇంటర్ బెస్ట్ అంత నా బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ టీచర్ నాకు చాలా ఇష్టం నాకు బాగా హెల్ప్ఫుల్ చేసిన టీచర్ అయితే టీచరా టీచర్ వచ్చేసి నాకు ఎవరు ఇష్టము అని అంటే
మా అశోక్ సార్. అశోక్ సార్ అంటే కాలేజ్ లో కూడా బ్యాక్ బెంచర్స్ బ్యాక్ బెంచర్స్ బ్యాక్ నేను కూడా బ్యాక్ బెంచరే బ్యాక్ బెంచర్ లో కూర్చుంటా ఉంటాను కదా. వెంట బెంచరా బ్యాక్ బెంచరా నా ఇష్టం. అంటే అట్లా కాదు ఏంటంటే బ్యాక్ బెంచర్ అనగానే ఏంటంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాక్ బెంచర్ అబ్రహం లింకన్ బ్యాక్ బెంచర్ కానీ టెన్త్ లో మాత్రం మేము లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాం ముగ్గురం. ఇంకా అద్భుతం చెప్పాలంటే ఇంటర్ టెన్త్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చొని సార్స్ లెసన్ చెప్తే మేము వినకపోదాము. నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే ఆగ్నేశ్వరి శ్రీవాణి అని వాళ్ళు నేను మిడిల్ లో వాళ్ళు ఇద్దరు పక్క కూర్చునే వాళ్ళు వీళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అనమాట. ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు పేరు చెప్పారు ఏమి ఇంటర్వ్యూ చేశారు మరి అలా కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఏమని చేసిర్రు అనేసి అంటే నువ్వు ఈ సాంగ్స్ పాడడానికి గల కారణం ఏంటి నీకు ఎవరు నేర్పించిర్రు నువ్వు ఎందుకు పాడాలి అనుకుంటున్నావు అనుకుంటే తిక్క తిక్క క్వశ్చన్స్ వేసిర్రు. మరి నువ్వే ఆన్సర్ చేసిన వాళ్ళకి చెప్పిందని వాళ్ళు నాకు థింగర్ చేసినప్పుడు నేను థింగర్ ఇంత డిస్కషన్ పెడతాను సార్ చూడలే మరి అంటే చాలా మంది ఉంటారు కదా మేము వెనకాల తల కింద ఇట్లా పెట్టుకొని మంచిగా ఎస్కేపోయాను అయ్యా ఆ క్లాస్ కథ డుమ్మా అయ్యా అప్పుడు ఏమి లేదు హిందీ. ఓ అసలే మన భాష అంటే సబ్జెక్ట్స్లో నీకు మోస్ట్ ఇంట్రెస్ట్ సైన్స్ అని చెప్పినావు కదా అండ్ ఎటువంటి లాంగ్వేజ్ మా హిందీ మాట్లాడుతుంది మళ్ళా కొంచెం కొంచెం తోడా తోడా ఆత ఇంగ్లీష్ తెలంగాణ ఇంగ్లీష్ నా జోలికే రాదు నేను దాని జోలికి నా జోలికి రాదు. ఇద్దరి మధ్యలో గొడవ అయింది ఏమన్నా పంచాయతీ అయిందా పంచాయతీ ఏం కాలే దాన్ని పడదు అసలు మొత్తానికి తెలంగాణ దించేస్తాం వల్ల మొత్తం తెలంగాణ తెలంగాణ సరే ఇంకేనా దేశ భాషలందు తెలుగు లెస్సా మన ఇంగ్లీష్ లెస్సా అనుకుంటాను నేను. ఇంకా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి సరే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇప్పుడు నడుస్తుంది ఇంటర్మీడియట్ కూడా బ్యాక్ బెంచరా ఫ్రంట్ బెంచరా మిడిల్ అంటే బ్యాక్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ డిఫరెన్స్ ఏంటంటే ఎవరైనా కూడా గొప్ప గొప్ప అందరూ కూడా బ్యాక్ బెంచ్ నుంచి వచ్చారంటారు కదా. అవునవును మీరు బ్యాక్ బెంచా? బ్యాక్ బెంచ్ అంటే కాలేజ్కి వెళ్ళబోతున్న బ్యాక్ బెంచ్లో కూర్చోడానికి. మరి ఎట్లా కాలేజ్ అసలు ఇంటర్మీడియట్ సైన్స్ దట్ సబ్జెక్టు సరే దోస్తులు ఓపెన్ అయిపోయినా ఆల్రెడీ రాసిన కూడా దోస్తులు రాస్తారని చెప్పి మరి మానస ఇంటర్మీడియట్ కోసం ఎటువంటి హార్డ్ వర్క్ చేస్తుంది? హార్డ్ వర్క్ అంటే ఎగ్జామ్ టైంలో బాగా భయం ఉంటుంది చదువుతా భయంతో చదువుతావు భయంతో అంటే చదవాలి పోలేదు కదా మళ్ళీ ఒకవేళ సబ్జెక్ట్స్ ఆవుతా ఎట్లుంటాయని ఒకటి అనిపిస్తుంది ఇక్కడ బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదువుతా. నాకు లక్ ఏంటంటే నాకు అర్థమవుతుంది చదివితే తొందర. మరి ఇంగ్లీష్ నచ్చాను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ తెలుగు మీడియమా? తెలుగు మీడియం. తెలుగు మీడియం ఓకే. ఇంకా నెక్స్ట్ ఏం పోదాం అనుకుంటున్నా అసలు డాక్టరా సింగర్ మానస అని డాక్టర్ మానస అవుతుందా? అగ్రికల్చర్ నిజంగా చెప్పిన ఏంటంటే మన దేశం మొత్తం నడిచేది కూడా ఆర్మీ జవాన్లతోనే అట్ ద సేమ్ టైం రైతులతోనే అంటే అంటే అగ్రికల్చర్ అంటే సంథింగ్ చిన్న చులకన వ్యవసాయం చేస్తున్నాగానే కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే పిల్లగానికి పెళ్లి చేసుకోవాలంటే 10 ఎకరాల భూమి ఉండాలి కానీ పిల్లడైతే వ్యవసాయం చేయదు. మరి 10 ఎకరాల భూమి ఎవరు చేయాలి? ఆ రకమైన కొటేషన్ బాగా నడుస్తూ ఉన్నాయి కదా చిన్న చిన్న చూస్తూ ఉంటారు. సో అగ్రికల్చర్ ఇప్పుడు అగ్రికల్చర్లో మంచి సక్సెస్ కావాలి నువ్వు కూడా అగ్రికల్చర్ బీ ఫార్మసీ అంటారు అగ్రికల్చర్ ఫార్మసీనా అగ్రికల్చర్ ఫార్మసీలో మంచి పొజిషన్లో ఉండాలి. సింగర్ మానసగా కంటిన్యూ అవుతుంది కంప్లీట్ చేయాలి తప్పకుండా. నెక్స్ట్ ఇంకా సింగర్ మానస ఎటువంటి యాక్టివిటీస్లో బాగా చురుగ్గా ఉంటుంది ఇంటి దగ్గర? ఇంటి దగ్గర అంటే కొన్ని కొన్ని సీరియల్ చూపెడతా చూసినావు సీనియర్లు కానీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంటికాడ సాయంత్రం రాగానే అక్క రాను ముచ్చట పెట్టుడు అదే నీ బాగుంది నాకు అలవాటు ఉండదు అది మా మమ్మీ వెళ్ళినా మా మమ్మీని తిడతా ఎందుకు అని ఎందుకన్నా మంది మంది విషయాలు మనం ముందట వేసుకొని ముచ్చట్లు పెట్టుడు అమ్మ నిజమే జరుగుతాయి మరి నిజంగా అంటే నేను షార్ట్ ఫిల్మ్ అంటే మేము కూడా మోస్ట్లీ నేను హాస్టల్ దగ్గర అంటే వేరే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే నాకు కూడా అంత అమ్మ అంటే సరే నేను పుట్టింది మొత్తం మా అమ్మ అక్కడ వినపడికి కూడా తర్వాత నా ఎడ్యుకేషన్ కానివ్వండి అంతా కూడా బయట మమ్మీ దూరంగా జరిగిపోయింది. సరే నేను ఉన్నప్పటికి కూడా లేకుండా బయట స్కూల్ కానీ యాక్టివిటీస్ కోసం బాగా తిరుగుతూ ఉంటాను అంత రిలేషన్షిప్ ఉండదు. సినిమాలలో షార్ట్ ఫిల్మ్ జరుగుతూ ఉంటుంది కదా ఇటు రాక అదే ముచ్చట్లు పెట్టుకోవడం సాయంత్రం అన్ని ముచ్చట్లు నిజంగా అన్నీ కూడా జరుగుతాయా? మూడు సికలు కలిసినాయి అంటే ఇంకొకరి సిక గురించి ముచ్చట్లు పెట్టుకుంటాను అంటే రెండు సికలు కొట్లాడుతాయి అంటారు కదా నిజం అది కూడా మళ్ళా అద్భుతం అందుకే సిక సిక కలవద్దు అనేసి అని అంటారు. ఇవన్నీ ముచ్చట్లు అని కూడా వాస్తవమే. నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి ప్లాన్స్ తో ముందు పోతున్నావు అంటే ఎటువంటి నాకు ప్లాన్ ఉంది ఇంకా ముందుకు పోతున్నా అని చెప్పి ప్లాన్ ఉందా లేకుంటే స్పాంటేనియస్ గా రావడం సింగింగ్ చేయడం అంతే సెపరేట్ గా నీకు అంటే ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం కొంచెం ప్లాన్ వేసుకున్నావా? అంటే సింగింగ్ కంటిన్యూ చేస్తా రాసుకుంటూ
నేను రాసుకుంటూ నేను వాడుకుంటూ వెళ్తాను. ఇంకొక ఆన్సర్ నువ్వు చేయలేదు ఇప్పటివరకు కూడా. నేను తారుమారు చేస్తూ అంటే మర్చేస్తాను. టిక్ టాక్ స్టార్స్ ఉన్న సింగర్ మానస టిక్టాక్ ఎందుకు పనిచేసింది? టిక్టాక్ స్టార్గా ఉన్న సింగర్ మానస టిక్టాక్ చేయడం ఎందుకు బాగానేసింది? అంటే మానేద్దాం అనుకున్నా, కానీ ఇక వాళ్ళు వీళ్ళు కాల్ చేసి మీరు ఆపేయకండి, చేయండి, సాంగ్స్ చేయి, సాంగ్ చేయండి, ఆ సాంగ్ చేయండి అవ్వలే. వాళ్ళు చెప్పిన సాంగ్కి నేను చేస్తున్నా, కానీ ఫ్యాన్స్ హర్ట్ చేయకుండా. మరి ఫ్యాన్స్ బాధపడరా మీ టిక్టాక్ పని అయితే ఎందుకు అసలు ఇంత దృఢ నిశ్చయానికి ఎందుకు వేరు అసలు మీరు? ఇంట్రెస్ట్ పోయింది అంతే. టిక్టాక్ అని ఇంట్రెస్ట్ పోయిందా? అంటే ఏమైనా అంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందంటే బోర్ కొట్టింది అంతే. మిమ్మల్ని ఫేమ్ చేసిన టిక్టాక్ పైన మీ బోర్ కొట్టింది అంటే అట్లానేం కాదు, కానీ అన్నీ ఎట్లా అనిసింది అంటే ఒకరినొకరు తిట్టుకుంటుడు. టిక్టాక్ మీద అంటే టిక్టాక్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే ఎటువంటి అండర్ మెత్తలు అసలు ఒక మొబైల్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు సెల్ టిక్టాక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న టాలెంట్ అని చేసుకోవచ్చు, కానీ దాంట్లో కూడా గొడవలు పెట్టుకోవడం అని వాళ్ళని తిట్టుకోవడం వీళ్ళని తిట్టుకోవడం నచ్చలేదు అంతా కూడా. సరే టిక్టాక్లో రీసెంట్ ఒక ట్రెండింగ్ ఇష్యూ ఏంటంటే టిక్టాక్ ఫేమ్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి బర్త్డే ఇష్యూ చెప్తే అమౌంట్ తీసుకోవడం అంట. నేను రీసెంట్ చూసిన అదొకటి కూడా నీకు ఫోన్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక టిక్టాక్ సెలబ్రిటీ అనుకోండి, అతను కాల్ చేసి అన్న మా సోయన్ సబ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, నువ్వు పెద్ద తోపు కదా సెలబ్రిటీగా అసలు టిక్టాక్ అంటే వేరే అన్న, నువ్వు నువ్వు విషయాలు చెప్పాను నా ఫ్రెండ్కి డబ్బులు ఇస్తాను ఇక విఫారం కూడా పేమెంట్ తీసుకుంటూ టిక్టాక్ సెలబ్రిటీ చేస్తాను అంట. మనసుకి మనం వచ్చిన ఎట్లా ఆఫర్లు అంటే నేను విషయం చెప్పినా నేను డబ్బులు తీసుకోలేదు నడుస్తా ఉన్నాడు. నేను ట్రెండింగ్ ఇష్యూ అదే అంతా కూడా. సరే టిక్టాక్ అనగా టిక్టాక్లో కొంత ఫాలోవర్స్ ఉన్నాం కదా, ఆ సెలబ్రేషన్ విషయం చెప్పడం కానివ్వండి, ఇక్కడ ఉన్న బర్త్డే ఎక్కువ మ్యారేజ్ ఒక విషయం చెప్పించి అమౌంట్ తీసుకున్నారంట. మానసకి ఏమన్నా చిన్న అట్లా వచ్చింది ఆఫర్? లేదు రాలేదు. విజయ్ మా అన్న బర్త్డే ఉంది, తమ్ముని బర్త్డే ఉంది, మా ఫ్రెండ్ది ఉన్నది అన్నారు. చెప్పినా కానీ నేను డబ్బులు ఇస్తానే చెప్తాను మాత్రం చెప్పలేదు. ఇవాళ సాటర్డే మానస కాలేజ్ పోలే మా కోసం వచ్చింది. అయిపోయినాయి ప్రాక్టికల్స్, అయిపోయినాయి కదా ప్రిపరేషన్ ఆల్స్ కదా. ఓహో ప్రిపరేషన్ ఆల్స్ ఏరం ప్రిపేర్ అవుతున్నావు మళ్ళా? ఇంకా రాలేదు కదా. ఇంకా మొదలు పెట్టలే పెట్టలే. అయ్య గారు పూజ చేయాలా ఏమన్నా? ఏం పూజ అవసరం లేదు, నేనే ముహూర్తం చూసుకోవాలి. ముహూర్తం ఇంకా ప్లాన్ చేయాలి దానికోసం. ఇంకా ఏ చేసినా కానీ రోజుకొకటి అయిపోతుంది. ఏంటి సబ్జెక్టే? సబ్జెక్ట్ కాదు అంటే రోజుకొక పని పడుతుంది. అవునా? సార్ రోజు కూడా అయిపోతుంది, ఇంత ఘోరంగా సబ్జెక్ట్ అయిపోతుంది అనుకున్నా. మేము రోజుకొక ప్రోగ్రామ్ దాకుతా ఉంది ఇక. ఆ రోజుకొక షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? మార్నింగ్ ఏ టైంకి లేవడం, ఎటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా? 9 10 అంతనే ఉంటుందంట. ఇంతకంటే అవుతుందంటే 10గా లేదు, మధ్యలోనే అలవాటు అయిపోయింది బాగా. అంతకుముందు మొత్తం పొద్దున్న లేచేది, పొద్దున్న లేచేది. ఇప్పుడు 10 అవుతుందా? 8:39 అయితే 9 మెల్లగా. ఓకే మన తెలంగాణ అమ్మాయి కాస్త మెల్లమెల్లగా జారుకుంటుంది. నెక్స్ట్ మరి అట్లేం లే అంటే కొంచెం ఇక హెల్త్ బాగాలేకుంటే పడుకున్నా. మా మమ్మీ కూడా నన్ను లేపలేదు. ఓకే నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి లేవగానే సరే రెడీ అయిపోవడం? నెక్స్ట్ కాలేజా ప్రోగ్రామా? ఏం లేదు, హెల్త్ బాగాలేకనే ఈ మధ్య కాలేజ్ పెట్టలేట్లేదు, ప్రోగ్రామ్స్ కూడా ఏం బాగాలేదు మధ్యలో. నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా ఆఫర్స్ కానీ ప్లాన్స్ ఉన్నాయి ఇంకేమన్నా? ఇక ఏమైనా ఎగ్జామ్స్ అయిపోయినాకనే రాసి పెట్టుకోండి. ఏమైనా ఎగ్జామ్స్ అయిపోయినా డిస్టర్బ్ చేయద్దు, మానస బాగా చదువుకుంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అసలే బైపీస్ అయిపోవాలి, నెక్స్ట్ అగ్రికల్చర్ చేయాలి. ఓకేనా? అంతే. ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం మీ టిక్టాక్ ఫాలోవర్స్ కోసం ఏం చెప్తావు? ఏం చెప్తా అనేసి అని అంటే అందరికీ టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకో మెయిన్గా చెప్పాలా ఏంటి అనేసి అని అంటే ఒకరు ఒకరితో కలిసి ఉన్నారు అనేసి అని అంటే వాళ్ళిద్దరు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు అని తెలిసినాకనే వాళ్ళ మీద మాటలు వదలాలి. తెలియక ముందుకు వాళ్ళ మీద అపనింద లేస్తే వాళ్ళకు కూడా హార్ట్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎట్లా బాధపడేది తెలియదు. అందుకనేసి కొంచెం ఆలోచించి జనాలని అనుమానించాలి. అంతే నేను చెప్పాల్సింది ఏంటంటే. ఇంకా ప్లస్ చెప్పాలంటే నా టిక్టాక్లో ఇంతమంది నన్ను ఫాలో అయినందుకు, ఇన్ని లైక్ చేసినందుకు, నా వీడియోలని ఇంతగానో వైరల్ చేసినందుకు ప్రతి ఒక్క నా ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక మీరు ఒక డైలాగ్ అన్నారు ఇందాక అంటే రిలేషన్షిప్లో కానివ్వండి, అంటే మనం చూసినటువంటి సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. సార్ ఎగ్జాంపుల్ చెప్తాం ఇంకోటి, అర్జునుడి సినిమా ఉన్నది. అర్జునుడి సినిమా అని అంటే అసలు అర్జున్ రెడ్డి అని ఒక దేవరకొండ విజయదేవరకొండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అందులో ఒక మంచి డాక్టర్, ఒక ఆపరేషన్ చేస్తే దాదాపు 1 crore రూపాయలు తీసుకున్న డాక్టర్. మన యూత్ అంటే మనకు ఎక్కువ పాజిటివ్గా ఎక్కువ కాకుండా ఇటుకి కట్టట్ అయిపోతూ ఉంటాం ఈ స్టేజ్ అలాంటిది మనందరూ కూడా యూత్ కాబట్టి. ఏంటంటే అలా
అర్జునుడు ఏదో డాక్టర్ ఉన్నారు, నాకు డాక్టర్ కావాలని ఎవరికి ఉండదు, పొద్దున్న లేచినామా ఆ డైలాగ్ ఎవరైనా టిక్టాక్ వేసిన వాళ్ళు చాలా మంది చూసినా, నో డాక్టర్ కావాలంటే అయితే ఏదో చేయరు, పొద్దున్న లేచినా పక్కన వైన్ బాటిల్ ఉంటుంది ఒకటి తీసుకపోయి ట్యాంక్లోకి వెళ్ళి ముంచుకున్నామా, ఆ సిక్స్ ప్యాక్ చూపెట్టినామా తాగినామా. సరే ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఉంది, ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఏం చూపిస్తున్నానంటే మెయిన్గా రీసెంట్గా మన పక్కన జగిత్యాల జిల్లాలో చూసిన మనం ఒకటి ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా కారణంగా ఇద్దరు అబ్బాయిలు చనిపోయారంట. ఎంతవరకు అసలు నమ్మాలా నమ్మద్దు, అసలు ఉత్తగా వాళ్ళ తల్లిదండ్రులకు టెన్త్ క్లాస్ అబ్బాయిలు ఒక ఊచకూత అంటే తల్లిదండ్రులకు ఒక బాధను మిగిలిచిపోయారు. ఆర్చరణ సినిమా చూసుడైంది, దానికి ఇన్స్పైర్ అవుడైంది, దాన్ని చచ్చిపోవడం అసలు ఏం అర్థం కాలేదు. సరే ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా మీరు ఒక డైలాగ్ అన్నారు ఇందాక, ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండగా ప్రేమగానే చిత్రీకరించారు, అసలు దాని గురించి నలుగు ఫ్రెడ్ మాటలు మాట్లాడి ఏమో మొత్తం బయట ఒక సినిమా క్రియేట్ చేస్తారు. మంచి ప్రమోట్ చేసే బదులు చెడు ప్రమోట్ చేసే బదులు మంచి ప్రమోట్ చేయడానికి మంచిగా చెప్పండి. సరే మరి 10 మంచి పనులు చేసినా కూడా ఒక్క మార్క్ ఉందంటే దాన్ని మొత్తం ఓ భూతద్దంలో పెట్టి దాన్ని తిరుగుదామారా ఏసేమో వేసి గామ్ గావి వేస్తూ ఉంటారు అంతా. వాడిని కరెక్ట్ కాదు. సరే ఏమైనప్పుడు కూడా సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో కాబట్టి. సరే ఎవరేమైనప్పుడు కూడా మనం గట్టి ఉన్నామంటే అవన్నీ లైట్ పిచ్చి మాటలు అవన్నీ ఇట్లా చెప్పేటప్పుడు ఎప్పుడు 4 ఒకవేళ బయట చూపిస్తున్నా అంటే మన డైలాగ్ ఉంటుంది కదా, 4 ఏళ్ళు తన ప్రశ్నించే ముందు కరెక్ట్ అయినాక ఇంకొక నేలెత్తి చూపించు ఆ విధంగా ఉంటుంది కాబట్టి అవన్నీ జానేదో. మీరు ఏమనుకోండి చేయాల్సింది మాత్రం మా పనులు ఇవి మేము చేస్తాం ఉంటాం, మా దగ్గర ఉంది కాబట్టి మాకు స్వయం ఉంది. ఫైనల్లీ ఇక సింగర్ మానస తెలంగాణ అమ్మాయి మంచి ఇయాల పిల్ల తెలంగాణ ఆడపడచ్చు చిన్నారి మానస అనేక టైటిల్ ఇచ్చా మనం కూడా, ఇవన్నీ పోతా ఉన్నాయి కదా. తప్పకుండా టిక్టాక్ అందరు కూడా మంచిగా ఉపయోగించాను, టిక్టాక్ అయితే ఏదో ఒక మనకు యాప్ ఉందో లేకపోతే మంచిగా ఉపయోగించాను అందరు కూడా ఏదో గొడవలు పెట్టుకోవడం చాలా అన్నీ కూడా అవన్నీ సిలీ రీజన్స్ అండ్ సిలీ థింగ్స్ అవన్నీ కూడా. సరే టిక్టాక్ వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తే కొంచెం కోల్పోయినా కూడా ఎవరు డిస్కరేజ్ కాకుండా ఎక్కువ టాలెంట్ బయటకు చూపించండి. టిక్టాక్ అనేది ఒక ప్లాట్ఫామ్, దాని ఒక మంచిగా మొత్తం ఉపయోగిస్తాను కోరుకుంటూ. ఫైనల్లీ మానస మై న్యూస్ తెలంగాణ స్టూడియోకి వచ్చి మనకు తన వ్యూస్ షేర్ చేసుకొని తన యొక్క అభిప్రాయాన్ని తన జరిగిన పాస్ట్ని జరగబోయే ఫ్యూచర్ మన కోసం ఎక్స్ప్రెస్ చేసిన ధన్యవాదాలు. అదేవిధంగా మై న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా టిక్టాక్ అంటే మెయిన్లీ దీని ద్వారా టిక్టాక్ కూడా చూస్తారు కాబట్టి టిక్టాక్ మొత్తం మంచి ప్లాట్ఫామ్ యూజ్ చేయండి. చాలామంది చూస్తూ ఉన్నారు, వ్యూస్ వస్తూ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ అంతా పెరగట్లేదు. కింద సబ్స్క్రైబ్ అనేది ఒక ఎర్రగా ఉంటుంది, దాన్ని కొట్టండి, పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయగానే మన నోటిఫికేషన్ మీకు రూపంలో వస్తాయి. అంతవరకు చూసిన మైండ్ ఇస్తాం, నా పేరు మనోజ్, థ్యాంక్ యూ.